Hi everyone, good evening. Hope all you guys are preparing well and staying safe at your home. And sorry for the delay. It almost 10 minutes late. 10 minutes class late. started on Jarindan Mata. Sorry for that. Good evening, everyone. Good evening, good evening. యా 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 గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఓకే ఇంకా మనం స్టార్ట్ చేద్దాం సార్ మీ ప్రీవియస్ క్లాస్ విన్నాను చాలా చాలా బాగుంది ఆన్లైన్లో ఫస్ట్ టైం వింటున్నాను సార్ సుధీర్ రామ్ యా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ ఓకే ఇంకా ఆల్రెడీ లేట్ అయింది కదా ఇంకా మనం స్టార్ట్ చేద్దాం ఓకే సో స్టార్ట్ చేయడానికి ముందులో అర్థమెటిక్ రీజరింగ్ కంప్లీట్ కోర్స్ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక జస్ట్ ఫోర్ నైన్ నైన్ రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది ఇది సరికి సపరేట్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్ తెలుగు మీడియం బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు తెలుగు మీడియం వాళ్ళు కావాలంటే తెలుగు మీడియం బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు ఇది ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా దీన్ని క్లాస్ చెప్పడం జరుగుతుంది సేమ్ టు సేమ్ అలానే ఒకవేళ మీరు కనుక బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ సీసాట్ ఎగ్జామినేషన్ కానీ పోలీస్ ఎగ్జామినేషన్ కానీ ఇలా ప్రిపేర్ అవుతున్నట్లేదు కనుక ఇవి కంప్లీట్ కోర్స్ అనమాట జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే కంప్లీట్ కోర్స్ వచ్చేస్తా అనమాట క్లాసెస్ వస్తాయి మెటీరియల్స్ వస్తాయి ఎగ్జామినేషన్స్ మొత్తం అంతా వస్తాయి అన్నమాట ఒకవేళ మీకేం డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు ఓకేనా ఈరోజు మనం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే కోడింగ్ అండ్ డీ కోడింగ్ అండ్ డీ అనే టాపిక్ నుంచి మనకి అన్ని ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసిన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాసిన రైల్వే ఎగ్జామినేషన్స్ రాసిన ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాసిన ఏ ఎగ్జామినేషన్ రాసిన డిఫెన్స్ ఎగ్జామినేషన్స్ కానీ యాఫ్ క్యాట్ ఎగ్జామినేషన్ సీసాట్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామినేషన్ అని రాయండి ఏ ఎగ్జామినేషన్ రాసినా సరే మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ నుంచి మినిమం రెండు క్వశ్చన్లు మ్యాగ్జిమం వచ్చేసరికి ఐదు క్వశ్చన్లు అవునా కదా ఎగ్జామినేషన్ బట్టి మినిమం రెండు క్వశ్చన్లు వస్తుంటాయి మ్యాక్సిమం వచ్చేసరికి ఐదు క్వశ్చన్లు వస్తుంటాయి అనమాట ఓకేనా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా సింపుల్ టాపిక్ అనమాట నేనేం చేస్తానంటే ఇవాళ క్లాస్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం టాపిక్ అంతా చెప్పట్లేదు కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తాను ఓకే ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనే దానికి సంబంధించి నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను అండ్ ఇప్పుడు మనం ఏవైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నామో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామినేషన్లో పోలీస్ ఎగ్జామినేషన్లో కానిస్టేబుల్లో రైల్వేస్లో ఎస్ఎస్సిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం ఓకేనా సో మీకు బేసిక్స్ ఈ టాపిక్కి సంబంధించి ఏమిటంటే ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నెంబర్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి ఇప్పుడు సపోజ్ నేను ఆర్ ఎంత అన్నాను మీరు వెంటనే ఎయిటీన్ అని చెప్పాలి అర్థమైందా అలా ఉండాలన్నమాట ఇప్పుడు సపోజ్ నేను కే ఎంత అన్నాను కే ఎంత అన్న వెంటనే వెంటనే మీరు లెవెన్ అని చెప్పాలి ఓకే అది ఇప్పుడు నేను ఏ ఎంత అన్నాను వెంటనే మీ అందరూ వన్ అని చెప్తారు కదా ఏ అన్నప్పుడు వన్ అని ఎలా చెప్తారో నేను మిగిలిన లెటర్స్ అడిగినప్పుడు పి కానీ ఏ కానీ జెడ్ కానీ కే కానీ డబ్ల్యూ కానీ ఏది అడిగినా సరే వెంటనే చెప్పగలగాలి ఓకేనా ఈ బేసిక్స్ వస్తే చాలు మీకు ఆటోమేటిక్గా కోడింగ్ అండ్ కోడింగ్లో వచ్చే క్వశ్చన్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసేవచ్చు ఓకేనా మీరు చేయాల్సిన ఏంటంటే క్లాస్ని జాగ్రత్తగా ఉండండి ఏం డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో కమెంట్ చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో అడిగారు రైల్వే ఎగ్జామినేషన్లో కూడా అడిగారు అలానే ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగిందనమాట సేమ్ క్వశ్చన్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఒకసారి ఈ క్వశ్చన్ని చూసి దీనికి ఆన్సర్ ఏమిటి చెప్పండి జస్ట్ చాలా చాలా సింపుల్ అనమాట మీరు చేయాల్సిన ఏమిటంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి చూసి ఆన్సర్ ఏమిటి చెప్పండి ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలామంది ఆన్సర్ చెప్పేశారు దీనికి నైన్ 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 చెప్పాను సూపర్ 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 ఒకవేళ ఎవరైనా ఇఫ్ ఎనివన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ టుడే వీఆర్ హ్యావింగ్ క్లాస్ ఇన్ తెలుగు మీడియం దట్స్ లైక్ బైలింగ్ వల్ ఇంగ్లీష్ మీడియం లైవ్ విల్ హ్యావ్ లెటర్ ఓకే ఫైన్ సో సో మనీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ సెయింగ్ ఆన్సర్ నైన్ ఆల్రెడీ మంది స్టూడెంట్స్ ఆన్సర్ నైన్ అని చెప్పారు ఒకసారి నైన్ ఎలా వస్తుందో చూడండి చూడండి ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూస్తే రీజన్ అనే వర్డ్లో రీజన్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి లెటర్స్ చూడండి ఒకసారి మీరు రీజన్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూస్తే మొత్తం సిక్స్ లెటర్స్ ఉన్నాయి అవునా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు లెటర్స్ ఉన్నాయి ఆరు లెటర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఫైవ్ అని రాశారు ఓకేనా ఆరు లెటర్స్ ఉంటే ఫైవ్ అని రాశారు మరి సేమ్ అలానే బిలీవ్డ్ ఈ బిలీవ్డ్ అనే వర్డ్ మీరు చూస్తే కనుక దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎయిట్ లెటర్స్ ఉన్నాయి ఎయిట్ లెటర్స్ ఉంటే వీళ్ళు ఏమని రాశారు దీన్ని ఎయిట్ లెటర్స్ ఉంటే దీన్ని వీళ్ళు సెవెన్ అని రాశారు అవునా ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఏమిటంటే ఇక్కడ సిక్స్ లెటర్స్ ఉంటే వన్ తగ్గించి వన్ తగ్గించి ఫైవ్ అని రాశారు అవునా అలానే ఎయిట్ లెటర్స్ ఉంటే వన్ తగ్గించి సెవెన్ అని రాశారు అవునా అప్పుడు నేనేం చేయాలి ఇక్కడ గవర్నమెంట్ అని ఏదైతే వర్డ్ ఉందో దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో నేను చూసుకుని వన్ తగ్గిస్తే చాలా ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది నాకు అవునా ఇప్పుడు ఇక్కడ చూడండి గవర్నమెంట్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం ఎన్ని లెటర్స్ అంటే టెన్ లెటర్స్ ఉన్నాయి మరి టెన్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ వన్ చేయాలి మైనస్ వన్ చేస్తే ఆన్సర్ ఏమి వచ్చుద్ది నైన్ అని వచ్చుద్ది ఓకేనా చాలా 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 సింపుల్ క్వశ్చన్ అనమాట బేసిక్ క్వశ్చన్ అనేది మీకు జస్ట్ మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటే చాలు ఈ క్వశ్చన్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేస్తారు అర్థమైందా మళ్ళీ ఈ క్వశ్చన్కి మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ క్వశ్చన్ని జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయగలిగితే ఆన్సర్ పెట్టేయగలుగుతారు ఓకే ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చుద్ది అని మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి ఓకేనా జాగ్రత్తగా చూడండి సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చనే క్వశ్చన్ ని జాగ్రత్తగా చూడండి చూసి ఆన్సర్ ఏంటి చెప్పండి ఓకేనా ప్రతి ఒక్క స్టూడెంట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పాలి మనం ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ లాస్ట్ క్వశ్చన్కి చాలామంది స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్ శ్రీకాంత్ చెప్పారు గణేష్ చెప్పారు రఘు చెప్పారు ప్రిన్స్ చెప్పారు ప్రభు జ్యోతి స్వీటీ జానా సరోజ వెంకటేష్ లావణ్య ఇలా చాలామంది స్టూడెంట్స్ ఈనాడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అర్థమైందా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అనమాట ఎగ్జామినేషన్లో మీరు ఎలా అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెడుతున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సేవ్ ఈజ్ రిటన్ యాస్ ట్వంటీ ఫోర్ టూ ఈజ్ రిటర్న్ యాజ్ టూ హౌ ఈజ్ వాటర్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ వాటర్ని ఏమని రాస్తారు అని అడుగుతున్నారు ఓకేనా సేవ్ని ఏమని రాశారంట ట్వంటీ ఫోర్ అని రాశారు టూని ఏమని రాశారంట టూ అని రాశారు మరి వాటర్ని ఏమని రాస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు ఓకేనా చాలా చాలా మంచి క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఎవరైతే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చెప్పగలుగుతారో వాళ్ళందరూ అవసరాని కన్నా కొంచెం ఎగస్ట్రాగా ఆలోచించగలిగే క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు అని అర్థం ఎందుకంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్లో ఏమవుద్దంటే మనం ఎంత బాగా ఆలోచిస్తున్నాము అనేది కూడా ఎగ్జామ్లో టెస్ట్ అయిపోతున్నాడు అలాంటి ప్రశ్న ఇది ఇది కనిపించడానికి చాలా సింపుల్ క్వశ్చన్ కానీ కొంతమంది మాత్రమే ఈ క్వశ్చన్ని ఆన్సర్ పట్టుకోగలుగుతారు కొంతమందికి ఆన్సర్ క్లిక్ అవ్వదు అనమాట అంటే వాళ్ళకి ఆ లాజిక్ అసలు తట్టదు ఇప్పుడు అలాంటి ఒక మంచి క్వశ్చన్ అన్నమాట ఇది మీలో ఎంతమంది ఆన్సర్ చెప్తారో చూద్దాం ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్ చెప్తున్నారు జాన్సన్ చెప్పారు ప్రసాద్ అనుష యశోద శ్రీకాంత్ సాయి వర్ధన్ రాజేష్ ఇలా కొంతమంది వన్ ట్వంటీ అని ఆన్సర్ చెప్తున్నారు ఓకేనా వన్ ట్వంటీ చూద్దాం ఒకసారి వన్ ట్వంటీ ఎలా వచ్చిందో అబ్జర్వ్ చేద్దాం జాగ్రత్తగా చూడండి సేవ్ సేవ్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఎన్ని లెటర్స్ అంటే ఫోర్ లెటర్స్ ఉన్నాయి అవునా సేవ్ అనే వర్డ్లో ఫోర్ లెటర్స్ ఎస్ఏ విఈ నాలుగు లెటర్లు ఉన్నాయి అవునా అలానే టూ టూ అనే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి టూ అనే దాంట్లో టూ లెటర్స్ ఉన్నాయి టూ లెటర్స్ అవునా నెక్స్ట్ వాటర్ వాటర్ అనే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి వాటర్ అనే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే ఫైవ్ లెటర్స్ ఉన్నాయి అవునా కదా ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫోర్ లెటర్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాము ట్వంటీ ఫోర్ అని చెప్తున్నాం అవునా టూ లెటర్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం టూ అని చెప్తున్నాం అవునా మరి ఫైవ్ లెటర్స్ ఉన్నప్పుడు ఏమని చెప్పాలి ఇది మన క్వశ్చన్ ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫోర్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ ఎలా వచ్చిందంటే ఫోర్ ఫ్యాక్టోరియల్ అవునా ఫోర్ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టరీ మీకు తెలుసు కదా ఫోర్ ఫ్యాక్టరీలు ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఫోర్ ఫ్యాక్టరీలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫోర్ ఫ్యాక్టరీలు అంటే ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అవునా కదా ఇదే ఫోర్ ఫ్యాక్టరీ మరి ఫోర్ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత ట్వంటీ ఫోర్ అలా మనం ఫోర్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఫ్యాక్టరీలు చేస్తే ట్వంటీ ఫోర్ వచ్చింది అలానే టూలో టూ లెటర్స్ ఉన్నాయి టూ లెటర్స్ ఉన్నాయి కాబట్టి టూ ఫ్యాక్టరీలు చేయండి టూ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత టూ ఫ్యాక్టరల్ వాల్యూ ఎంత అంటే టూ సరిపోయింది అవునా మరి ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఫైవ్ ఫ్యాక్టరీలు చేయాలి ఫైవ్ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత వన్ ట్వంటీ అవునా కదా సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే వన్ ట్వంటీ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఆ వర్డ్లో అని చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసి ఐదు లెటర్స్ ఉంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఫోర్ లెటర్స్ ఉంటే ఫోర్ ఫ్యాక్టోరియల్ టూ లెటర్స్ ఉంటే టూ ఫ్యాక్టోరియల్ అంతే అంటే ఇక్కడ లాజిక్ ఏమిటంటే లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూసి దాని ప్రకారం మనం ఫ్యాక్టోరియల్ చేసాము చేసిన వెంటనే ఆన్సర్ చేసింది ఓకేనా చాలా చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్ ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట జాగ్రత్తగా చూడండి చూసి ఆన్సర్ అని చెప్పండి ప్రతి ఒక్కరు మంచి క్వశ్చన్ ఇక్కడ ఏవైతే మనం క్వశ్చన్స్ అడుగుతున్నామో ఇవన్నీ కూడా ఏమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పక్కన వాళ్ళకన్నా ఎంత బాగా ఆలోచించగలుగుతున్నావు అంటే నీ సమయస్ఫూర్తి ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇలాంటి క్వశ్చన్లు నువ్వు చేయగలిగితే తెలుసుదన్నమాట ఎందుకంటే ఈజీ క్వశ్చన్లు ఎవరైనా చేస్తారు కానీ ఎగ్జామినేషన్లో ఈజీగా కనిపిస్తూ ఆన్సర్ రాకోకుండా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అలాంటి క్వశ్చన్స్ ఇవి మరి ఇలాంటి ప్రశ్నల్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టగలుగుతున్నామా పెట్టలేకపోతున్నామా అనేది మనం మనకి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ కనుక మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి కుదిరితే ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్ కింద కూడా పెట్టుకోండి ఎందుకనంటే ఇలా మీరు వాట్సాప్ స్టేటస్ కింద మన లింక్ని పెట్టుకుంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల నేను కూడా ఇంకా ఎక్కువ క్లాసెస్కి ఆన్లైన్లోకి వచ్చి లైవ్లో క్లాసెస్ చెప్తూ ఉంటాను మంచి మంచి టాపిక్స్తో మీకు ఉపయోగపడే విధంగా మీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా నేను లైవ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ యూనివర్సల్ ఈజ్ రిటర్న్ యాజ్ ట్వంటీ అండ్

ప్రతి ఒక్కరు ట్రై చేసి ఆన్సర్ ఏమిటో చెప్పాలి ప్రతి ఒక్కరు చూడండి ఒకసారి యూనివర్సల్ యూనివర్సల్ ఏమని రాశారు యూనివర్సల్ని ట్వంటీ అని రాశారు అవునా కదా అలానే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ని ఏమని రాశారు ఎడ్యుకేషన్ ఏమని రాశారంటే ట్వంటీ అని రాశారు మనకేం కావాలి ఇంపోర్ట్ ఫండ్ ఇంపోర్ట్ ఫండ్ ఏమని రాస్తాం ఓకేనా జాగ్రత్తగా చూడండి జాగ్రత్త గురించి ఆన్సర్ చెప్పండి చాలా చాలా మంచి క్వశ్చన్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్ కూడా మీలో ఎంతమంది ఆన్సర్ చెప్పబోతుందని నేను చూస్తాను ఆల్రెడీ మన స్టూడెంట్స్ కొంతమంది ఆన్సర్స్ చెప్తున్నారు కొంతమంది ఎయిటీన్ అంటున్నారు కొంతమంది లెవెన్ అంటున్నారు కొంతమంది సిక్స్టీన్ అంటున్నారు అలా డిఫరెంట్ 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 ఆన్సర్స్ చెప్తున్నారు ఓకే అసలు ఎలా దీనికి ఆన్సర్ వచ్చుద్ది అది ఎయిటీనా లెవెనా సిక్స్టీనా చూద్దాం ఒకసారి ఆన్సర్ ఏమిటో ఓకేనా చూడండి ఒకసారి ఒకసారి మీకు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు వవెల్స్ కాన్జునెంట్స్ తెలుసు కదా వవెల్స్ కాన్జునెంట్స్ వవెల్స్ అంటే ఏమిటి వవెల్స్ అంటే ఏ ఈ ఐ వీటిని మనం వవెల్స్ అని పిలుస్తాం అవునా మనకి ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో మొత్తం ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్లో మనకి ఒవెల్స్ ఎన్ని అంటే ఫైవ్ ఒవెల్స్ అవునా మిగిలినవన్నీ ఏమిటంటే కాన్సినెంట్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తే యూనివర్సల్లో ఎన్ని ఒవెల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే యు ఒవెల్ ఐ ఒవెల్ అవునా ఈ ఒవెల్ ఏ ఒవెల్ అవునా అంటే మనకి ఒవెల్స్ వవెల్స్ ఎన్ని వచ్చాయంటే నాలుగు ఒవెల్స్ వచ్చాయి అవునా నాలుగు ఒవెల్స్ అలానే ఇక్కడ మీరు కాన్జిడెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి కాన్జనెంట్స్ కాన్జిడెంట్స్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాన్జనెన్స్ ఉన్నాయి అంటే ఐదు కాన్జిడెంట్స్ ఉన్నాయి అవునా కాన్జిడెంట్స్ ఉన్నాయి అంటే ఐదు వవెల్స్ ఏమో నాలుగు కాన్జనెంట్స్ ఏమో ఐదు ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఫోర్ ఇంటూ ఫైవ్ చేస్తే మనకి ట్వంటీ వచ్చింది అవునా ఫోర్ ఇంటూ ఫైవ్ చేస్తే ట్వంటీ మరి ఒవెల్స్ని కాన్జనెంట్స్ని మనం మల్టీప్లై చేస్తే ఈ ట్వంటీ వచ్చింది మరి ఇక్కడ వొవెల్స్ని కాన్జనెంట్స్ని మల్టిప్లై చేస్తే ట్వంటీ వచ్చింది కాబట్టి సేమ్ లాజిక్ ఇక్కడ పనిచేయాలి సేమ్ లాజిక్ ఇక్కడ కూడా పనిచేయాలి అర్థమైందా ఈ మూడిట్లకి ఒకే లాజిక్ పని చేయాలి అంతేగాని దీనికి ఒక లాజిక్ దీనికి ఒక లాజిక్ అలా ఉండకూడదు ఇక్కడ ఏ లాజిక్ వచ్చిందో సేమ్ లాజిక్ ఇక్కడ పనిచేయాలి అదే లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం ఓకే ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ అనే దాంట్లో వొవెల్స్ చూడండి ఈ వవెల్ యూ ఒవెల్ ఏ ఒవెల్ ఐ ఓ ఓవెల్ ఓకేనా ఎన్నున్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఫైవ్ వవెల్స్ ఉన్నాయి అవునా మరి కాన్సనెంట్స్ ఉన్నాయో చూడండి కాన్సినెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కాన్సనెంట్స్ ఉన్నాయి చూడండి మనం ఫైవ్ ఇంటూ ఫోర్ చేస్తే ట్వంటీ సరిపోయింది కదా అంటే ఇక లాజిక్ ఏమిటంటే వవెల్స్ కాన్సినెంట్స్ని మనం మల్టీప్లై చేస్తున్నాం ఓవెల్స్ని కాన్ఫిడెంట్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆ నెంబర్ వస్తుంది సేమ్ లాజిక్ మనం ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి ఒవెల్స్ చూడండి ఐ వవెల్ ఓ వవెల్ అలానే యూ ఒవెల్ అవునా మరి ఒవెల్స్ ఎన్ని వచ్చినాయి అంటే త్రీ వవెల్స్ వచ్చాయి ఓకే కాన్సిడెంట్స్ ఉన్నాయి చూడండి కాన్ఫిడెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కాన్స్డెంట్స్ మరి త్రీ ఇంటూ సిక్స్ సేమ్ వచ్చింది ఎయిటీన్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి ఎయిటీన్ ఓకే ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది ఆన్సర్ ఎయిటీన్ చెప్పారు సూపర్ 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 ఎందుకంటే ఎవరైతే ఎయిటీన్ చెప్పగలుగుతున్నారో వాళ్ళందరూ ఏమిటంటే ఆలోచించే విధానం అనేది చాలా మంచిగా ఆలోచిస్తున్నారు అర్థం అనమాట ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమిటంటే లాజిక్స్ అనేవి బౌండరీ వేసేసుకుంటారు బౌండరీ ఎప్పుడు ప్లస్ ఎ వచ్చుద్ది మైనస్ వచ్చిద్ది ప్లస్ టూ వచ్చుద్ది మైనస్ టూ వచ్చిద్ది ప్లస్ త్రీ వచ్చిద్ది మైనస్ త్రీ ఇలా తప్పు ఎందుకంటే మనం ఆలోచించే విధానం అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్ ఉండకూడదు ఎగ్జామినర్ కూడా ఏమిటంటే ఎవరైతే ఒక ప్రహరీ అంటే నాకు ఈ చుట్టూనే క్వశ్చన్లు వస్తాయి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి దెబ్బ కొట్టేలాగా కొన్ని క్వశ్చన్స్ దీంట్లో నుంచే కాకుండా కొన్ని కొన్ని క్వశ్చన్స్ బయట నుంచి ఇస్తుంటాడు ఎవరైతే ఆలోచించే విధానం అనేది ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే ఈ బయట నుంచి ఇచ్చే క్వశ్చన్ కూడా పట్టుకుంటారు అలా కాకోకుండా సార్ నా క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో క్లాసులో నాకు ఎలాంటి క్వశ్చన్లు చెప్పారు ఆ క్వశ్చన్లు దీంట్లో నుంచే వస్తాయి అంటున్నారు ఎగ్జామినేషన్ నాకు దీంట్లో నుంచే ఆన్సర్లు పెడతా అంటే దీంట్లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ పెడతాను అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు ఎగ్జామినేషన్లో మీరు ఒకవేళ అలా ఫాలో అయితే కనుక మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే ఒకవేళ మీరు ప్రిపేర్ అయినట్టే క్వశ్చన్స్ అన్నీ ఎక్కడి నుంచే వచ్చాయి అనుకోండి అప్పుడు మీరు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్కి కరెక్ట్గా దాంట్లో నుంచి వచ్చాయి కాబట్టి మీరు హ్యాపీ ఫీల్ అవుతారు మీకు మార్క్స్ వస్తాయి ఒకవేళ క్వశ్చన్లు కనుక బయట నుంచి వచ్చాయి అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడిపోతారు అర్థమైందా సో అందుకని అలా కాదు ఎప్పుడూ కూడా మీ ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే ప్రశ్నని బట్టి మీ ఆలోచన ఆలోచిస్తూ ఉండాలి అర్థమైందా ప్రశ్నని బట్టి అందుకని నేను చెప్పేది ఏమిటంటే ఎక్కువ కొత్త కొత్త ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తుండాలి ఎవరైతే ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్ళు ఏమిటంటే ప్రశ్నను చూసిన వెంటనే వాళ్ళకి ఎక్కువ లాజిక్స్ అనేవి మైండ్లో తడతాయి ఒకవేళ మీరు కనుక లాజిక్స్ ఎక్కువ తెలియదు మీకు తెలియకపోతే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ కొన్ని లాజిక్స్ని ఆలోచించుద్ది ఎవరికైతే ఎక్కువ లాజిక్స్ తెలుస్తుందో వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ లాజిక్స్ ఆలోచించుద్ది ఎక్కువ లాజిక్స్ తెలియడం వల్ల ఆన్సర్ త్వరగా వస్తుంటుంది కోడింగ్ అండి కోడింగ్లో లాజిక్స్ ఎక్కువ తెలియకపోతే మీకు తెలిసిన లాజిక్లే మీరు ఆలోచిస్తారు కొత్త లాజిక్లో ఆలోచించలేరు కొత్త లాజిక్ ఆలోచించలేకపోతుందంటే టైం వేస్ట్ అయిపోద్ది టైం వేస్ట్ అయిపోతుందంటే మీకు ఆన్సర్ రావట్లేదు అర్థం ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి జాబ్ వచ్చాక కలుస్తాను సార్ డెఫినెట్గా రండి మీకోసం మా వైపు నుంచి ఏవైతే మేము చేయగలమో అవన్నీ కూడా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాము మీరు ఖచ్చితంగా జాబ్ వచ్చాక వచ్చి కలవండి యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ మన స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి చదవాలి జాబ్ తెచ్చుకోవాలి మన చందన్ లాజిక్స్ ఎక్కువ మందికి తెలిసేలాగా మీరు బాగా కష్టపడి జాబులు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ క్వశ్చన్ ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఓకే మర్చిపోకోకుండా ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే చూడండి ఒకసారి ట్వంటీ వన్ ఆన్సర్ అని చెప్తున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చూద్దాం ఇది వచ్చికి ఎగ్జాక్ట్గా ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ చూడండి ఇది తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అక్బర్ ఈజ్ కోటెడ్ యాజ్ ఫిఫ్టీన్ దెన్ అన్వర్ ఈజ్ కోటెడ్ యాజ్ అక్బర్ పదిహేను అని కోడ్ చేస్తే అన్వర్ని ఏమని కోడ్ చేస్తాం అని క్వశ్చన్ అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏకి లెటర్కి నెంబర్ ఏమని ఏ ఏకి నెంబర్ ఏమిటంటే వన్ అవునా ఏకి నెంబర్ ఏమొచ్చుదంటే వన్ అని వచ్చుద్ది ఏకి ఏకి నెంబర్ ఏమిటంటే వన్ మరి కే కేకి నెంబర్ ఏంటి కేకి ఏమిటంటే లెవెన్ బీకి ఏమిటి టూ ఏమిటి వన్ ఆర్కేమిటి ఎయిటీన్ ఓకేనా ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు చేయాల్సిన ఏమిటంటే ఏవైతే ఇక్కడ మీకు టూ టూ డిజిట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయండి టూ టూ డిజిట్స్ టూ టూ డిజిట్ అండి చూడండి ఆర్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ యాడ్ చేయండి వన్ ప్లస్ ఎయిట్ చేస్తే ఏమవుద్ది నైన్ అవుద్ది వన్ అంటే సింగిల్ డిజిట్ కాబట్టి వన్ వన్ అలా వదిలేయండి టూ సింగిల్ డిజిట్ కాబట్టి టూ అలా వదిలేండి ఇది కే లెవెన్ లెవెన్ కాబట్టి డబల్ డిజిట్ డబల్ డిజిట్ కాబట్టి మళ్ళీ దాన్ని యాడ్ చేయండి సింగిల్ డిజిట్ కింద వన్ ప్లస్ వన్ అంటే టూ ఓకేనా వన్ అంటే సింగిల్ డిజిట్ కాబట్టి వదిలేయండి ఓకేనా ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి యాడ్ చేస్తే వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ నైన్ అవునా ఇప్పుడు మీరు ఎప్పుడైతే వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ నైన్ చేస్తారో అప్పుడు మనకి ఏమొస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది అవునా కదా ఎప్పుడైతే మనం వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ నైన్ చేస్తామో మనకి ఫిఫ్టీన్ వచ్చింది అండ్ దాని మీనింగ్ ఏమిటి మనకి అక్బర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్కి నెంబరింగ్ తీసుకుని ఒకవేళ టూ డిజిట్స్ ఉన్న నెంబర్ వస్తే మళ్ళీ వాటిని యాడ్ చేసి మనం సింగిల్ డిజిట్ కింద చేసిన తర్వాత మొత్తం సింగిల్ డిజిట్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి యాడ్ చేస్తే అప్పుడు మనకి ఫిఫ్టీన్ వచ్చింది అవునా సేమ్ టు సేమ్ అలానే ఇప్పుడు మనం అన్వర్కి కూడా రాయాలి ఓకేనా సేమ్ టు సేమ్ అలా అన్వర్కి కూడా ఫాలో అయితే అప్పుడు మనకి ఆన్సర్ వచ్చింది చూడండి ఒకసారి మనకి అన్వర్కి ఫాలో అయితే ఏ అంటే ఎంత వన్ ఎన్ ఎన్ అంటే ఎంత ఎన్ అంటే మనకి ఫోర్టీన్ ఓకే డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఎంత ట్వంటీ త్రీ ఏ అంటే ఎంత వన్ ఆర్ అంటే ఎంత ఎయిటీన్ ఓకేనా ఇప్పుడు ఒకసారి మనం వీటిని యాడ్ చేయండి యాడ్ చేసి ఏమవుద్ది వన్ అంటే వన్ఏ అవునా వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ డబల్ డిజిట్స్ని ఎప్పుడు మనం సింగిల్ డిజిట్ చేయాలని చెప్పాం టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ మళ్ళీ వన్ అంటే వన్ ఏ వన్ ప్లస్ ఎయిట్ అంటే నైన్ ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ అవునా అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే ట్వంటీ వన్ ఆల్రెడీ ఈ క్వశ్చన్కి మన పిల్లలు కొంతమంది ఆన్సర్ చెప్పారు కూడా చాలా చాలా సింపుల్ క్వశ్చన్ కానీ ఏమిటంటే మనం ఆలోచించేటప్పుడు మన ఆలోచన అనేది నేను చెప్పాను కదా ఎప్పుడూ కూడా ఆ క్వశ్చన్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉండాలి అంతేగాని నా క్లాస్లో కొన్ని లాజిక్లు చెప్పారు ఆ కొన్ని లాజిక్స్ చుట్టూనే నాకు ఆన్సర్లు వస్తాయంటే అలా ఎగ్జామినేషన్స్లో రావు మీరు భ్రమం పడకూడదు కూడా ఓకేనా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాలి ఓకేనా జాగ్రత్తగా చూడండి చూసి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ అని చెప్పండి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా ఇఫ్

కాంట్రాక్టర్ ఎలా కోట్ చేస్తారు అనేది ప్రశ్న ఓకేనా చాలా చాలా సింపుల్ ప్రశ్న ఇది యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఇలాంటి ప్రశ్నలు కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి ఇలాంటి ప్రశ్నలలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే వీటిల్లో లాజిక్ లాజిక్ ఏమీ ఉండదు వీటిలో ఏమిటంటే జస్ట్ కాపీ కొట్టడం మాత్రమే మీ అందరికీ కాపీ కొట్టడం వచ్చు కదా అందరూ కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్సే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనకి ఏదైనా తెలియకపోతే మనం పక్కన వాళ్ళ పేపర్ నుంచి కాపీ కొడుతుంటాం అవునా సేమ్ అలానే ఇక్కడ మీరు చేయాల్సింది కాపీ కొట్టాలి కాపీ కొడుతుంది తప్ప ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ అందరూ డౌట్ వచ్చింది సార్ కాపీ కొట్టమంటారు ఏంటి అసలు ఏం కాపీ కొట్టాలి మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ కారు టిన్ బోట్ ఈ మూడు వర్డ్స్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ని యూస్ చేసి మనకి కాంట్రాక్టర్ అన్న వర్డ్ వచ్చింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి కార్లో టిన్లో బోట్లో ఈ మూడు వర్డ్స్లో ఉన్న లెటర్స్ ఆ లెటర్స్ని యూస్ చేసే మనకి కాంట్రాక్టర్ అనే వర్డ్ వచ్చింది ఈ చిన్న లాజిక్ తెలిసింది అనుకోండి అప్పుడు మీరు చేయాల్సి ఏమిటి కాపీ కొడితే చాలు ఎందుకంటే కార్ అంటే ఏమిటి టిన్ అంటే ఏమిటి బోట్ అంటే ఏమిటి అని ఆల్రెడీ మీరు చెప్పేశారు దాని ప్రకారం మీరు కాపీ కొట్టాలి కాపీ కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది అవునా కదా అందుకనే కాపీ కొట్టే ప్రశ్నలు కూడా ఎగ్జామినేషన్లో వస్తాయి అంటే వస్తాయి ఎందుకనంటే కాపీ కొట్టడంలో కూడా తెలివిగా కాపీ కొట్టాలి అంతేగాని కాపీ కొట్టం వచ్చు కదా అని చెప్పి మొత్తం అన్నీ నీట్గా చూసి రాసుకుంటే కుదరదు ఎందుకంటే నువ్వు చూసి రాస్తే ఆన్సర్ వచ్చేదేమో కానీ నీకు ఆన్సర్ రావడానికి యాభై సెకండ్లు పట్టవచ్చేమో కానీ అదే చూసి రాయడాన్ని ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే రెండు సెకండ్లలోనే ఆన్సర్ తీసుకొస్తాడు వీడు చేసేది చూసి రాయడమే వీడు చేసేది చూసి రాయడమే కానీ వీడేమో యాభై సెకండ్లు తీసుకుంటున్నాడు వీడేమో రెండు సెకండ్లు తీసుకుంటున్నాడు మరి ఎవరికి ఎగ్జామినేషన్లో టైం సేవ్ అంటే ఎవరైతే రెండు సెకండ్లో ఆన్సర్ పెట్టగలుగుతున్నారో వాళ్ళకి టైం సేవ్ అవుద్ది అవునా కదా అందుకని ఏమిటంటే కాపీ కొట్టడం కూడా తెలివిగా కాపీ కొట్టాలి మళ్ళీ ఎలా పడితే అలా కాపీ కొట్టకూడదు ఎవరైతే తెలివిగా కాపీ కొడతారో వాళ్ళకి రెండు సెకండ్లో ఆన్సర్ వచ్చుద్ది ఓకే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి కార్ అంటే ఏంటో తెలుసు టిన్ అంటే ఏంటో తెలుసు బోట్ అంటే ఏంటో తెలుసు మనకు కావాల్సింది ఏంటి కాంట్రాక్టర్ కావాలి ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనలో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సి సి అంటే ఏంటో చూస్తారు చూడండి సి అంటే ఏముంది ఇక్కడ సి అంటే త్రీ ఉంది అందుకనే త్రీ అని రాస్తారు ఓకేనా త్రీ అని రాస్తారు ఇప్పుడు త్రీ అని రాసిన వెంటనే మీరు చూస్తే అన్ని ఆప్షన్స్లో త్రీ ఉంది అంటే మీ ఆప్షన్ ఎలిమినేట్ అవ్వట్లేదు అని అర్థం అవునా నెక్స్ట్ ఇక్కడ ఓ ఉంది అవునా మరి ఓ అంటే ఇక్కడ చూడండి బోట్లో బోట్ కోడ్ ఏమిటి సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ మరి ఓ అంటే ఏంటి ఓ అంటే ఫైవ్ అవునా అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫైవ్ అని రాస్తారు ఇక్కడ ఆప్షన్ చూస్తే అన్ని ఆప్షన్స్లో ఫైవ్ ఉన్నాయి ఇలా ఎప్పుడైతే మీరు చూసి ఒక్కొక్కటి కాపీ కొట్టుకుంటూ రాస్తారో ఒక్కొక్కటి చూసి కాపీ కొడుతూ రాస్తూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకోకుండానే టైం వేస్ట్ అయిపోద్ది మరి టైం వేస్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ రెండే రెండు సెకండ్స్లో రావాల్సిన ఆన్సర్ తెలియకోకోకుండా మనం ఏం చేస్తామంటే యాభై సెకండ్లు చేసుకుంటాం మరి దీనివల్ల ఏమవుద్దంటే కష్టమైన క్వశ్చన్లకి టైం పెడతాము ఈజీగా ఉన్న క్వశ్చన్లకి టైం పెడతాము సో అందుకనే మీరు చందన్ లాజిక్ స్టూడెంట్స్ అయితే కనుక అప్పుడు మీరు ఇలా చేయకూడదు అర్థమైందా మీరేం చేయాలంటే ఇలా చేయడం అనేసి తెలివిగా తెలివిగా మీరు ఒకవేళ ఆలోచించగలిగితే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ కాన్ ఈ కార్ ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ అనే పదము కాంట్రాక్టర్లో కనిపిస్తుంది అవునా కార్ అనే పదము మనకి కాంట్రాక్టర్లో కనబడుతుంది కాంట్రాక్టర్లో కనిపిస్తుందా కనిపించలేదా చూడండి ఒకసారి ఇదిగోండి కార్ అనే పదం మీ కాంట్రాక్టర్లో కనిపిస్తుంది కనిపిస్తుంది కదా సీఏఆర్ కాకపోతే ఏమిటంటే రివర్స్లో ఉంది రివర్స్లో చూడండి సిఏఆర్ సిఏఆర్ కనిపిస్తుందా కదా కానీ ఏమిటంటే రివర్స్లో ఉంది మరిప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇలా ఒక్కొక్కటి 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 చూసుకుని టైం వేస్ట్ చేసుకుని ఎప్పటికో ఆన్సర్ పెట్టేదానికన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే కార్ అంటే ఏమిటో మీకు తెలుసు సేమ్ అదే కార్ మనకి కాంట్రాక్టర్ లో కనిపించింది కాకపోతే రివర్స్ లో కనిపించింది రివర్స్ లో కనిపించింది కాబట్టి మీరేం చేయాలి కార్ కి ఏంటి తెలుసు కాబట్టి దీన్ని రివర్స్ చేయండి రివర్స్ త్రీ సిక్స్ ఫోర్ని ని రివర్స్ చేస్తే ఏమొచ్చుద్ది ఫోర్ సిక్స్ త్రీ రావాలి అవునా అంటే మన ఆప్షన్లో ఫోర్ సిక్స్ త్రీ రావాలి చూద్దాం ఫోర్ సిక్స్ త్రీ ఎక్కడుందో ఇక్కడ చూడండి ఫోర్ సిక్స్ త్రీ ఉందా లేదు ఫోర్ సిక్స్ త్రీ ఉందా ఉంది ఫోర్ సిక్స్ త్రీ ఉందా ఫోర్ సిక్స్ త్రీ మధ్యలో వన్ వచ్చింది మధ్యలో ఎవరో దూరారు మధ్యలో ఎవరో దూరారు కాబట్టి రాంగ్ ఆన్సర్ మరి ఇక్కడ చూడండి ఫోర్ సిక్స్ త్రీ ఉందా ఫోర్ సిక్స్ త్రీ లేదు అప్పుడు మనకి సింపుల్గా ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది అది ఆప్షన్ టూ ఆప్షన్ టూ అని అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చింది ఇది ఎవరికొచ్చుద్ది ఎవరికైతే అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే ఒక విషయాన్ని చూసిన వెంటనే దాన్ని నువ్వు ఎంత బాగా గమనిస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు ఎంత సమయంలో జవాబు రాబోతుంది అని డిసైడ్ అవుతుంది అర్థమైందా అది మన అబ్జర్వేషన్ స్కిల్స్ నువ్వు అబ్జర్వేషన్ మంచిగా చేయగలిగితే ఆన్సర్ ఇలా వచ్చేస్తుంది ఒకవేళ నువ్వు అబ్జర్వేషన్ కనుక కరెక్ట్గా చేయలేకపోతే అబ్జర్వేషన్ కరెక్ట్గా చేయలేకపోతే ఏమవుద్దంటే ఆన్సర్ వచ్చుద్ది కానీ ఇలా చూసేవాడికి ఏమో జస్ట్ రెండు సెకండ్లు వచ్చుద్ది మనకేమో యాభై సెకండ్లు వచ్చుద్ది అందుకని అలాంటి తప్పులు చేయకూడదు మీకోసం మరొక అద్భుతమైన ప్రశ్న ఇది కూడా ఏమిటంటే ఎగ్జాక్ట్గా మీకు సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ లాంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ కూడా చూసి ఆన్సర్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పెట్టాలి ఓకేనా అండ్ మర్చిపోకోకుండా ప్రతి ఒక్కరు క్లాస్ నచ్చితే కనుక ఒక లైక్ వేయండి మర్చిపోకోకుండా మన వీడియో లింక్ ఏదైతే ఉందో వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోండి ఎందుకనంటే మీరు వాట్సాప్ స్టాటస్ కింద పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలకి ఎక్కువ మంది పిల్లలకి మన క్లాస్ అనేవి రీచ్ అవుతాయి ఓకే ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దీనికి ఆన్సర్ ఏం చెప్పండి శ్రావణ్ కుమార్ ప్లీజ్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ శ్రావణ్ కుమార్ డెఫినెట్లీ విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ నెక్స్ట్ క్లాస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓకే బట్ దిస్ క్లాస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బీ స్పీకింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఓన్లీ ఓకే రషద్ అర్థమెటిక్ రాదు సార్ అర్థమెటిక్ రాకపోతే మీరు మన అర్థమెటిక్ క్లాస్ వినొచ్చు మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి చెప్తాం మీరు దాని గురించి వేయాల్సిన అవసరం లేదు ఎపిక్ ప్లే లవ్ యువర్ టీచింగ్ సార్ జాబ్ వచ్చాక కలుస్తాను సార్ ఫ్రమ్ మెదక్ డెఫినెట్గా జాబ్ వచ్చాక కలవండి ఓకే ప్రస్తుతానికి అయితే క్లాస్ వినండి ఓకేనా ఎందుకంటే మీరు ఒకే మెసేజ్ని కొట్టేస్తున్నారు అలా కాదు క్లాస్ వినండి మంచిగా మీకు జాబ్ వచ్చే కలుద్దాం మనం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆన్సర్ ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ చెప్తున్నారు ఫోర్ 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 అని చెప్తున్నారు ఓకే అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చూద్దాం ఒకసారి ఫోర్ అంటున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చూద్దాం ఏమని చెప్తున్నారు ఇఫ్ టెన్ గ్యాంగ్ అండ్ మీట్ ఆర్ కోడెడ్ యాజ్ ఫోర్ థర్టీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ రెస్పెక్టివ్లీ దెన్ హౌ ఈస్ మేనేజ్మెంట్ కోటెడ్ మేనేజ్మెంట్ని ఏమని కోడ్ అంటున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మేనేజ్మెంట్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఇక్కడ చూస్తే టెన్ గ్యాంగ్ మీట్ ఈ త్రీ వర్డ్స్లో ఉన్న లెటర్స్ని యూస్ చేసి మేనేజ్మెంట్ అనే వర్డ్ ఫామ్ అయింది అవునా ఎవరికైతే ఈ చిన్న లాజిక్ తెలుస్తుందో ఈ చిన్న లాజిక్ తెలిసిన వాళ్ళు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే చాలు అంతే కాపీ కొట్టడం వస్తే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు కాపీ కొట్టాలి కాపీ కొట్టడం కంటే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ కాపీ కొట్టాలి జాగ్రత్తగా కాపీ కొడితే చాలు ఇంకేమీ అవసరం లేదు జస్ట్ కాపీ కొట్టండి మీకు ఏమైనా కాపీ కొనడానికి అనుకూలంగా ఏదైనా కనిపిస్తే కనుక అది తీసుకోండి అంతేగాని ఒక్కొక్కటి చూడొద్దు ఎందుకంటే ఒక్కొక్కటి చూస్తే కనుక మీరు చూస్తే ఆప్షన్ చూడండి ప్రతి ఆప్షన్ వన్తో స్టార్ట్ అయింది ఫైవ్తో స్టార్ట్ అయింది నైన్త్తో స్టార్ట్ అయింది ఎండింగ్లో కూడా ఫోర్త్తో ఎండ్ అయింది నైన్త్తో ఎండ్ అయింది త్రీతో ఎండ్ అయింది అందుకని ఎప్పుడు కూడా మీరు ఒక్కొక్కళ్ళు చూడద్దు ఒక్కొక్కళ్ళని చూస్తే కనుక తెలియకోకుండా టైం వేస్ట్ అయిపోద్ది మళ్ళీ మనకి ఎగ్జామినేషన్లో ఈజీగా అయిపోయే ప్రశ్న కూడా మనకి ఎక్కువ పడుతుంది అందుకని మీరు ఎప్పుడు కూడా చూసేటప్పుడు ఒక్కొక్కటి కాదండి మీరు చూసేటప్పుడు ముగ్గురిని నలుగురిని అలా గుంపు కింద చూడాలి ఎప్పుడైతే మీరు ఒక గుంపు కింద అంటే బంచి కింద ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఆన్సర్ అనేది ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోద్ది ఓకేనా చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఎన్ఏజి అవునా ఎన్ఏజి కనపడుతుంది కదా ఎన్ఏజి ఇక్కడ కూడా చూడండి మీరు ఒకసారి ఎన్ఏజి ఇక్కడ కూడా చూడండి మీకు ఎన్ఏజి అవునా ఎన్ఏజీ ఇక్కడ ఉంది ఎన్ఏజీ ఇక్కడ ఉంది మరి ఎన్ఏజీ అంటే ఏమిటి ఎన్ఏజీ అంటే ఎన్ఏజీ అంటే నైన్ ఫైవ్ సిక్స్ అవునా ఎన్ఏజీ అంటే నైన్ ఫైవ్ సిక్స్ అవునా కదా గ్యాంగ్లో ఇక్కడ నాకు ఎన్ఏజీ ఉంది అందుకే ఇక్కడ నేను ఎన్ఏజీ చూస్తున్నా ఎన్ఏజీ అంటే నైన్ ఫైవ్ సిక్స్ అంటే మన ఆప్షన్లో నైన్ ఫైవ్ సిక్స్ ఉండాలి నైన్ ఫైవ్ సిక్స్ కలిసి ఎక్కడున్నాయి చూడండి నైన్ ఫైవ్ సిక్స్ కలిసి ఉన్నాయా నైన్ ఫైవ్ సిక్స్ కాదు ఇక్కడ కూడా నైన్ ఫైవ్ సిక్స్ కాదు ఇక్కడ కూడా నైన్ ఫైవ్ సిక్స్ కాదు ఇక్కడ నైన్ ఫైవ్ సిక్స్ కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు ఓకేనా సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ చాలా సింపుల్గా ఇవన్నీ ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లే ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్ చెప్తున్నానో ఇవి ఎక్కువగా ఎస్ఐ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రైల్వే ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ కొడుతున్నారండి క్వశ్చన్లు ఇవన్నీ జస్ట్ ఏంటంటే తెలివిగా ఆలోచించగలిగితే జస్ట్ కాపీ చేసి ఆన్సర్ పెట్టడం అంతే కానీ చెప్తున్నాను కదా కాపీ కొట్టేటప్పుడు కూడా తెలివిగా కాపీ కొట్టాలి ఎవరైతే తెలివిగా కాపీ కొడతారో వాళ్ళకి ఆన్సర్ వచ్చేసరికి రెండు సెకండ్లు వచ్చుద్ది ఎవరైతే కాపీ కొట్టడం కూడా తెలివిగా కాపీ కొట్టలేరో వాళ్ళకి ఆన్సర్ వచ్చుద్ది కానీ ఆన్సర్ ఎప్పుడు వచ్చిందంటే యాభై సెకండ్ తర్వాత వచ్చుద్ది ఇక్కడ మీరు గమనించాల్సిన ఏమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టైం చాలా ఇంపార్టెంట్ ఎవరైతే టైంని ఎక్కువ సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తారు ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నామంటే ఎక్కువ మార్క్స్ వస్తే అని అర్థం అర్థమైందా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా చూడండి ఇది కూడా కాపీ కొట్టే ప్రశ్న జాగ్రత్తగా చూసి అని చెప్పండి సార్ ఈ వీడియో ఛానల్లో పెట్టండి మహమ్మద్ అషరథ్ మహమ్మద్ అషరథ్ ఇప్పుడు ఈ వీడియో ఆటోమేటిక్గా ఛానల్లోకి వచ్చేస్తుంది ఓకేనా ఈసారి చాలామంది చూడండి ఆన్ చెప్తున్నారు ఆప్షన్ ఫోర్ అని చెప్తున్నారు కొంతమంది త్రీ అని చెప్తున్నారు ఓకే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఫోర్ అని త్రీ అని చెప్తున్నారు జాగ్రత్తగా చూడండి ఒకసారి ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఆర్గనైజేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ సిబిడి డబ్ల్యు ఎల్క్యూ జే అండ్ ఆపరేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ సిఎక్స్ ఎఫ్బిడబ్ల్యువైక్యూసిఎల్ హౌ షుడ్ సపరేషన్ బి కోటెడ్ సపరేషన్ ఏమని కోట్ అంటున్నారు ఇది కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీకు చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏటీఐఓఎన్ కనిపించిందా ఆర్గనైజేషన్ చివర్లో ఏటీఐఓఎన్ ఉంది అవునా అలానే ఆపరేషన్ ఆపరేషన్ చివర్లో కూడా ఏటీఐఓఎన్ ఉంది ఆపరేషన్ చివరిలో కూడా అలానే సపరేషన్ సపరేషన్ చివరిలో కూడా ఏటీఐఓఎన్ ఉంది అవునా అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు మొత్తం మూడు వర్డ్స్లో ఆర్గనైజేషన్లో ఆపరేషన్లో అలానే సపరేషన్లో ఈ మూడు వర్డ్స్లో కూడా మీకు చివరిలో ఏం కనిపిస్తుంది అంటే ఏటీఐఓఎన్ 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 కనిపిస్తుంది అవునా మరి ఈ మూడింటిలో ఏటీఐఓఎన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ లాస్ట్లో లాస్ట్ ఎనీ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లెటర్స్ లాస్ట్ ఫైవ్ లెటర్స్ ఏమైనా చూడండి ఇక్కడ లాస్ట్ ఫైవ్ లెటర్స్ ఇక్కడ ఏమున్నాయి అంటే డబ్ల్యూవై క్యూసీఎల్ అవునా అలానే ఇక్కడ చూడండి లాస్ట్ ఫైవ్ లెటర్స్ ఏమున్నాయి డబ్ల్యూవై క్యూసీఎల్ మీకు లాస్ట్ ఫైవ్ లెటర్స్ డబ్ల్యువై క్యూసీఎల్ అవునా కదా ఎందుకంటే లాస్ట్లో ఏటీఐవీన్ ఉంది లాస్ట్లో ఏటీఐ ఉంది లాస్ట్లో ఏటీఐవి ఉంది అంటే మన ఆన్సర్లో లాస్ట్లో ఫైవ్ లెటర్స్ వై క్యూసీఎల్ ఉండాలి చూడండి వై క్యూసిఎల్ ఎక్కడ ఉందో చూడండి వై క్యూసీఎల్ లేదు వై క్యూసీఎల్ లేదు వై క్యూసీఎల్ కనిపిస్తుంది లాస్ట్లో వై క్యూసిఎల్ కనిపిస్తుంది కాబట్టి వెంటనే ఇది ఆన్సర్ అయిపోద్ది అవునా సో సింపుల్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ అని చెప్పేస్తాం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే దానికన్నా ఎక్కువ టేం పడదు మీకు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చాలా చాలామంది స్టూడెంట్స్ ఏమిటంటే ఇవన్నీ తెలియవు చాలా మంది స్టూడెంట్స్కి నిజం చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మరి ఇలాంటి క్వశ్చన్లు ఎందుకు వస్తున్నాయి బాబు అని అడిగితే కనుక ఎగ్జామినర్ ఏమిటంటే ప్రతి ఎగ్జామినేషన్లో ఈజీ క్వశ్చన్లు ఇస్తారు మీడియం లెవెల్ క్వశ్చన్లు ఇస్తారు టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారు మూడు రకాల క్వశ్చన్లు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనం ప్రిపరేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోకోకుండా కళ్ళు మూసుకుని ప్రిపేర్ అవ్వడం వల్ల ఏం జరుగుద్దంటే ఈజీ క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీడియం లెవెల్ని క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి టఫ్ లెవెల్ క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలామంది విద్యార్థులకి తెలియదు ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని క్వశ్చన్లు ఒకేలా చూస్తారు అన్ని క్వశ్చన్లు ఒకేలా చూసి అన్ని క్వశ్చన్లకి ఒకే టైం ఇస్తారు అంటే అన్ని క్వశ్చన్లకి యాభై సెకండ్లు యాభై సెకండ్లు యాభై సెకండ్లు యాభై సెకండ్లు యాభై సెకండ్లు మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలా చేయడం వల్ల స్టూడెంట్ నష్టపోబోతున్నారు అవునా కదా అందుకనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఏమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మీకు ఫస్ట్ ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ అలానే ఒక మంచి గైడ్ కావాలన్నమాట ఎప్పుడైతే మీకు ఒక మంచి ప్లాన్ ఒక స్ట్రాటజీ ఒక మంచి గైడ్ ఉంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈజీ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీడియం లెవెల్ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని మీకు ఒక ఐడియా ఉంటుంది అప్పుడు మీరు ఆ క్వశ్చన్ చూసిన వెంటనే ఆ క్వశ్చన్ని బట్టి మీరు వెంటనే ఆన్సర్ ఎలా చేయాలి ఏమిటి అనేది డిసైడ్ అయ్యి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టగలుగుతారు అది అలా కాకోకోకుండా అన్ని క్వశ్చన్లు మీరు ఒకేలా చూస్తారనుకోండి అప్పుడు ఏమవుద్దంటే మీకు టైం అనేది ప్రాపర్గా మేనేజ్ చేయలేరు ఎప్పుడైతే మీరు టైంని ప్రాపర్గా మేనేజ్ చేయలేరో ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నష్టపోబోతున్నారని అర్థం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్లో మీరు చూస్తే కనుక బయట గవర్నమెంట్ జాబ్స్ కోసం కొన్ని లక్షల మంది విద్యార్థులు కాంపిటీషన్కి వస్తారు లక్షల మంది విద్యార్థులు వందలు వేలు కూడా కాదు లక్షల మంది విద్యార్థులు మరి జాబులు చూస్తే ఎన్ని ఉంటాయి అంటే వందల్లో ఉంటాయి వందల్లో జాబులు లక్షల్లో పోటీ మరి వందల్లో జాబులు లక్షల్లో పోటీ అంటే అప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే తెలివైన విద్యార్థులు ఎవరికైతే మంచి తెలివితేటలు ఉన్నాయి ఎవరికైతే మంచి సమయస్ఫూర్తి ఉంది ఇలాంటి విద్యార్థుల్ని తీసుకోవాలి అనుకుంటారు ఎవరైనా మీరేనంతే నేనేనంటే ఎవరైనా సరే మంచి తెలివైన వాళ్ళని తీసుకోవాలనుకుంటారు అలా మంచి తెలివైన వాళ్ళని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ తెలివితేటలు ఎలా ప్రదర్శిస్తుంటారు వాళ్ళ సమయస్ఫూర్తి ఎలా ఉంటుంది వాళ్ళు ఒక విషయాన్ని ఎలా గమనిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ టెస్ట్ చేయడం కోసమే ఈ ప్రశ్నలు ఇస్తుంటారు మరి ఈ ప్రశ్నల్ని ఎవరైతే వాళ్ళ సమయస్ఫూర్తిని ఉపయోగించి వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి వాళ్ళు కష్టపడి నేర్చుకున్న దాన్ని ఎవరైతే బాగా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారో వాళ్ళకే విజయం వస్తుంది వాళ్ళందరూ మంచి మంచి జాబ్స్లు సెటిల్ అవుతారు అవునా కదా అందుకనే నేను ప్రతి ఒక్క స్టూడెంట్ని కష్టపడాలి కష్టపడి చదువుకోవాలి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి తెలుసుకుని నేర్చుకోవాలి నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామినేషన్లో మళ్ళీ ఆ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి అవునా కదా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఇది కూడా సేమ్ కాపీ పేస్టే సేమ్ కాపీ పేస్ట్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఫోర్ 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 అని సార్ ఈ క్వశ్చన్స్ మన హ్యాండ్ అవుట్లో ఉన్నాయా వంశీ వంశీ మన హ్యాండ్ అవుట్లో ఉన్నాయి వంశీ ఇవన్నీ సార్ యాప్లో కోర్స్ వ్యాలిడిటీ ఎంత సార్ యాప్లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి వన్ మంత్ ఉంది త్రీ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్ వన్ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి మీరు ఏ కోర్సులో కావాల్సి ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు చూడండి ఇఫ్ బ్రదర్ ఈజ్ కోడెడ్ యాజ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిస్టర్ ఈస్ కోడెడ్ యాజ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ రాబర్స్ రాబర్స్ని ఏమని కోడ్ చేస్తారంటున్నారు ఇది కూడా జస్ట్ కాపీ పేస్ట్ క్వశ్చనే మీరు క్వశ్చన్ని చూసి జాగ్రత్తగా ఆన్సర్ ఇలా ఇలాంటి ఇలా చెప్పాలి ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా ఫాస్ట్గా చెప్పాలి అని జస్ట్ ఇప్పుడే మీకు నేను చెప్తున్నాను అవునా కదా చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆర్ కనిపిస్తుందా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు బ్రదర్లో ఈఆర్ ఉంది అవునా సిస్టర్లో కూడా ఈఆర్ ఉంది అవునా అలానే రాబర్స్ రాబర్స్ ఇక్కడ చూస్తే మీకు ఈఆర్ ఉంది అవునా బ్రదర్లో ఈఆర్ ఉంది సిస్టర్లో ఈఆర్ ఉంది రాబర్స్లో కూడా ఈఆర్ ఉంది ఇక్కడ ఈఆర్ అంటే ఏమిటి ఈఆర్ అంటే ఎయిటీ ఫోర్ అవునా ఇక్కడ ఈఆర్ అంటే ఏమిటి ఈఆర్ అంటే ఎయిటీ ఫోర్ అంటే రాబర్స్లో కూడా మీకు ఈఆర్ అంటే ఎయిటీ ఫోర్ అవ్వాలి చూడండి ఎయిటీ ఫోర్ మీకు లాస్ట్ మీకేమిటంటే లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ సెకండ్ లెటర్ అవునా ఎయిటీ ఫోర్ ఉందా లేదు ఎయిటీ ఫోర్ ఉందా లేదు ఎయిటీ ఫోర్ ఉందా లేదు ఎయిటీ ఫోర్ ఉందా ఉంది ఉంది కాబట్టి ఆన్సర్ అంతే ఇంకేం చేయాల్సిన అవసరం మళ్ళీ మీరు ఎయిటీ ఫోర్ ఉందా అని చూడుకోకుండా ఆర్ అంటే ఏమిటి ఓ అంటే ఏమిటి బిఎన్టీ ఏమిటి బిఎన్టీ ఏమిటి ఈఎన్టీ ఏమిటి ఆర్ అంటే ఏమిటి ఎస్ అంటే ఏమిటి ఇదంతా చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో టైం వేస్ట్ అయిపోతుంది అర్థమైందా అలా టైం వేస్ట్ చేయకూడదు ఎంతసేపు తెలివితేటలని ప్రదర్శిస్తూ తక్కువ టైంలో ఆన్సర్ ఎలా తీసుకురావాలి ఇది మాత్రమే మీ టార్గెట్ దీన్నే టార్గెట్ చేస్తూ ఉండాలి అంతేగాని అందరిలాగా చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్లో మనం జాబులు కొట్టలేము చాలా చాలా కష్టం ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఇది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇలాంటి క్వశ్చన్లు కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఓకేనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి క్వశ్చన్లు కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి ఏ సర్టెన్ కోడ్

ఏమని రాస్తారు అని ప్రశ్న అనమాట ఓకేనా స్టాప్కి ఏమవుద్ది కోడ్ అని అడుగుతున్నారు చూడండి జాగ్రత్తగా చూసా అని చెప్పండి సార్ పీడిఎఫ్ పెట్టండి ఈ క్లాస్ది షూర్ దీని పీడిఎఫ్ వచ్చేసరికి మనం టెలిగ్రామ్లో పెడతాము ఓకేనా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి మీరు ఏం చేస్తారంటే కింద లింక్ ఉంటుంది దీని డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు ఓకేనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు లేదనుకుంటే ఆల్రెడీ మీకు ఈ పీడిఎఫ్ యాప్లో కూడా ఫ్రీగా అవైలబిలిటీలో ఉంది మీరు యాప్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు చందల్లో యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ కూడా మీరు చూడొచ్చు ఓకే ఐ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ సెవెంత్ ఆగస్ట్ ఎనీ పోస్ట్ పోన్ సార్ వివేక్ వివేక్ ఒకవేళ మీరు రాసే ఎగ్జామినేషన్ ఎస్ఐ ఎగ్జామినేషన్ అయితే గనక అది పోస్ట్పోన్ అవ్వదు ఓకే ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెవెంత్ అగస్ట్ జరుగుద్ది ఖచ్చితంగా సెవెంత్ ఆగస్ట్ రోజునే జరుగుద్ది మళ్ళీ దాంట్లో మళ్ళీ మార్క్ మారిపోద్ది అని వెయిట్ చేస్తూ ఆశపడుతూ అలాంటివి చేయొద్దు ఓకే జోయల్ ఇన్నోవేటివ్ సార్ మా మదర్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పమన్నారు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జువెల్ ఓకే ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ వన్ 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 అని చెప్తున్నారు ఓకే సార్ డైలీ ఇలా ఒక టాపిక్ పైన ఎగ్జామినేషన్ వరకు చెప్పండి షోర్ షూర్ షూర్ డెఫినెట్గా సంధ్యా డెఫినెట్గా చెప్తాము బ్యాంకింగ్ కోర్స్ డ్యూరేషన్ అండ్ ప్రైస్ బాలాజీ బ్యాంకింగ్ కోర్స్ ప్రైస్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ మీకు మొత్తం అన్ని వచ్చేస్తాయి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి మొత్తం అన్ని క్లాసులు ఐదు వందల యాభై గంటల క్లాసులు వస్తాయి వీటితో పాటు మీకు మెటీరియల్స్ ఇస్తారు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఇస్తాము ఫుల్ అండ్ మాక్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది కంప్లీట్ బ్యాంక్ కోర్స్ బాలాజీ మీకు డౌట్స్ ఉంటే కానీ నెంబర్స్కి కాల్ చేయండి కింద నెంబర్స్ కనిపిస్తాయి కదా ఆ నెంబర్స్కి కాల్ చేయండి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు ఓకే చూడండి ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ చెప్పేశారు సేల్ సేల్ ఏమని రాశారు సేల్ సేల్ సేల్ని ఏమని రాశారంటే సేల్ వచ్చేసరికి ఎల్ఎస్ఈఏ అని రాశారు అవునా సేల్ వచ్చేసరికి ఎల్ఎస్ఈఏ అని రాశారు న్యూస్ న్యూస్ ఏమని రాశారు న్యూస్ న్యూస్ న్యూస్కి ఏమని రాశారంటే డబ్ల్యూఎన్ఎస్ఈ ఎస్ఈ అని రాశారు మనల్ని ఏమడుతున్నారు స్టాప్ స్టాప్కి కోడ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు ఓకేనా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇలాంటి ప్రశ్నలు మీరు చేయాల్సి ఏమిటంటే ఫస్ట్ అసలు లాజిక్ ఏమిటో తెలియాలి ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ లాజిక్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ లాజిక్ ఇక్కడ పనిచేయాలి ఇక్కడ పనిచేయాలి ఈ రెండింటిలో పనిచేస్తేనే అప్పుడు ఆ లాజిక్ని ఇక్కడ అప్లై చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అవునా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎస్ ఎక్కడికి వెళ్ళిపోయింది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది అవునా ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది ఎక్కడికి వెళ్ళింది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది ఏ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో ఎక్కడికి వెళ్ళింది ఫోర్త్ ప్లేస్కి వెళ్ళింది అవునా సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన ఏ ఎక్కడికి వెళ్ళిందంటే ఫోర్త్ ప్లేస్కి వెళ్ళింది ఎల్ థర్డ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్ నుంచి ఎక్కడికి వచ్చింది థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అవునా ఎల్ థర్డ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్ నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అవునా థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది నెక్స్ట్ ఈ ఈ వచ్చరికి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫోర్త్ ప్లేస్ నుంచి ఎక్కడికి వచ్చింది ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళింది అవునా ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళింది అండ్ జస్ట్ ఏంటంటే లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకున్నాయి అంతే పొజిషన్ మార్చుకున్నాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా అప్త చేస్తే ఫస్ట్ ప్లేస్ ఉన్నది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది సెకండ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళింది థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది ఫోర్త్ ప్లేస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది సేమ్ లాజిక్ ఇక్కడ కూడా పనిచేస్తాం చూడం ఎన్న ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ నుండి ఎక్కడికి వెళ్ళాలి సెకండ్ ప్లేస్ చూడండి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అలానే సెకండ్ ప్లేస్ ఉన్నది ఫోర్త్ ప్లేస్కి వెళ్ళాలి సెకండ్ ప్లేస్లో ఈ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళాలి ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది అవునా థర్డ్ ప్లేస్ ఉండదు ఫస్ట్ ప్లేస్కి రావాలి థర్డ్ ప్లేస్లో డబ్ల్యూ ఉంది డబ్ల్యూ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి వచ్చేసింది ఫోర్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్కి రావాలి ఫోర్త్ ప్లేస్లో ఎస్ ఉంది ఎస్ థర్డ్ ప్లేస్కి రావాలి థర్డ్ ప్లేస్కి వచ్చేసింది అంటే దాని మీనింగ్ ఏమిటి ఇక్కడ పనిచేసిన లాజిక్ ఇక్కడ పనిచేసిన లాజిక్ సేమ్ లాజిక్ అవునా అంటే మనకి ఇక్కడ ఇక్కడ లాజిక్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ లాజిక్ని ఈ లాజిక్ని ఇక్కడ అప్లై చేసా అప్లై చేసే చూడండి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సెకండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ సెకండ్ ప్లేస్కి వెళ్ళాలి ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ సెకండ్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ ఎస్ ఎస్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్కి వెళ్ళాలి సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన లెటర్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళాలి సెకండ్ ప్లేస్లో టీ ఉంది టీ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళాలి థర్డ్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్కి రావాలి థర్డ్ ప్లేస్లో ఎస్ సారీ థర్డ్ ప్లేస్లో ఓ ఓ ఫస్ట్ ప్లేస్కి రావాలి ఫోర్త్ ప్లేస్లో ఉన్నది థర్డ్ ప్లేస్కి రావాలి ఫోర్త్ ప్లేస్లో పీ ఉంది పీ థర్డ్ ప్లేస్లోకి రావాలి అవునా అప్పుడు ఆన్సర్ ఏముద్ది ఓఎస్పీటీ అవునా ఓఎస్పీటీ అంటే ఫస్ట్ ఆన్సర్ అవుద్ది అవునా కదా ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలామంది ఫస్ట్ ఆప్షన్ చెప్పేశారు సూపర్ అనమాట జస్ట్ ఏమిటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ షఫ్లింగ్ జరుగుతుంది షఫ్లింగ్ అంటే ఒక ప్లేస్లో ఉండాల్సిన లెటర్స్ని ఇంకో ప్లేస్ తీసుకు వెళ్ళారు అలా మీరు ఒకసారి లాజిక్ ఏమిటో తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ని తెలియకోకోకుండా ఆన్సర్ రాంగ్ పెట్టేసేస్తారు ఈ క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టకూడదు జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూస్తే కనుక ఆన్సర్ ఆన్సర్ చెప్తారు జాతక అబ్జా చేయండి జాగ్రత్తగా కబ్జీ ఆన్ చెప్పండి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది మంచి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్ చెప్పాలి జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మంచి క్వశ్చన్ ఏమంటే ఇది కూడా జాగ్రత్తగా చూడండి చూసి ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్ చెప్తున్నారు ఫోర్ అంటున్నారు కొంతమంది ఆప్షన్ త్రీ అంటున్నారు కొంతమంది ఆప్షన్ టూ అంటున్నారు డిఫరెంట్ 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 ఆప్షన్స్ చెప్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి చూసి ఆన్సర్ ఏమొస్తుందో జాగ్రత్తగా చెప్పాలి ఇది చాలా మంచి క్వశ్చన్ కానీ చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ రాంగ్ పెట్టేస్తారు జాగ్రత్త కబ్జా చేయండి జాగ్రత్త కబ్జా చేస్తే ఇక్కడ ఇన్ ఎ సర్టెన్ కోడ్ టాలెంట్ ఈజ్ రిటన్ యాజ్ ఏఈల్ఎన్ టి హౌ విల్ బీ ద వర్డ్ స్ప్రింట్ బీ రిటన్ ఇన్ దట్ కోడ్ సో మనకి స్ప్రింట్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు చూడండి టాలెంట్ ఏమని రాశారంట టి టీ టాలెంట్ని ఏమని రాశారంట సారీ 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 టిఏఎల్ఈఎన్టీ టాలెంట్ ఏమని రాశారంటే ఏఈఎల్ఎన్ టి ఏఎల్ఎన్ టి అని రాశారు మళ్ళీ ఏమడుతానంటే స్ప్రింట్ స్ప్రింట్ అనే దానికి ఏమని ఆన్సర్ వచ్చుద్ది అని అంటున్నారు ఓకేనా స్ప్రింట్ ఎస్పిఆర్ఐఎన్ టి స్ప్రింట్ అనే దానికి ఆన్సర్ ఏమవుద్ది అనే క్వశ్చన్ ఓకే టాలెంట్ వచ్చేసరికి టీటీ అంటా స్ప్రింట్ స్ప్రింట్కి ఆన్సర్ ఏం అంటున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్ చెప్తాం చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది ఎక్కడ వెళ్ళింది ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందో తెలీదు లేదా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిందో తెలీదు అవునా ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన టీ ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిందో తెలీదు కానీ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన ఏ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అవునా సెకండ్ ప్లేస్లో ఏ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సెకండ్ ప్లేస్లో ఏ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనకి ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళింది తెలియదు కానీ సెకండ్ ప్లేస్లో ఏ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఎల్ల థర్డ్ ప్లేస్లో ఉండాల్సింది థర్డ్ ప్లేస్లోనే ఉంది ఓకేనా ఎల్ల థర్డ్ ప్లేస్లో ఉండాలి థర్డ్ ప్లేస్లోనే ఉంది ఓకే మరి ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఈ ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఈ ఎక్కడికి వచ్చింది సెకండ్ ప్లేస్కి వచ్చింది ఓకే ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఈ సెకండ్ ప్లేస్కి వచ్చింది నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఎన్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఎన్ ఎక్కడికి వచ్చింది ఫోర్త్ ప్లేస్కి వచ్చింది ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఎన్ ఫోర్త్ ప్లేస్కి వచ్చింది సిక్స్త్ ప్లేస్లో ఉన్న టీ సిక్స్త్ ప్లేస్లో ఉన్న టీ ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందా లేదా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిందా తెలియట్లేదు అవునా ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందా లేదా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిందా తెలియదు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే మీరు ఈ లాజిక్ని ఇక్కడ సబ్షూట్ చేస్తారో ఈ లాజిక్ని ఇక్కడ సబ్షూట్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే రెండు ఆన్సర్లు వస్తాయి రెండు ఆన్సర్లు ఒక ఆన్సర్ ఏమిటంటే పిఐఆర్ఎన్టిఎస్ పిఐఆర్ఎన్టిఎస్ ఇది ఒక ఆన్సర్ వచ్చింది ఇంకొకరికి పిఐఆర్ఎన్ఎస్టి ఇది ఇంకొకళ్ళకి వచ్చింది కొంతమందికి ఏమో ఆన్సర్ పిఐఆర్ఎన్టిఎస్ వచ్చుద్ది కొంతమందికి ఏమో ఆన్సర్ పిఐఆర్ఎన్ఎస్టి వచ్చుద్ది అలా ఎస్టిఎస్ ఎస్టీటిఎస్ ఆన్సర్స్ రావడానికి కారణం ఏమిటి అంటే కారణం ఏమిటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ లెటరో ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిందా సిక్స్త్ లెటర్ ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిందా సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిందా ఈ క్లారిటీ ఇక్కడ లేదు ఈ ఫస్ట్లో ఉన్న టీ అనేది లాస్ట్ లాస్ట్కి వెళ్ళిందా లేదా ఫిఫ్త్ ప్లేస్లో ఉందా తెలియట్లేదు ఎందుకంటే టీలన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి టీలన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఫిఫ్త్ ప్లేస్లో ఉందా సిక్స్త్ ప్లేస్ ఉందా క్లారిటీ మిస్ అయింది ఎప్పుడైతే ఈ క్లారిటీ మిస్ అవుతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ ఆన్సర్ అవ్వడం ఛాన్స్ ఉంది అందుకని కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పిఐఆర్ఎన్టీఎస్ ఇది ఆన్సర్ అని చెప్తారు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పిఐఆర్ఎన్ఎస్టీ ఇది ఆన్సర్ అని చెప్తారు కానీ నిజానికి ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు ఈ రెండు రాంగ్ ఆన్సర్స్ మరి ఏమిటి ఆన్సర్ అంటే నిజానికి అబ్జర్వ్ చేస్తే అసలు లాజిక్ ఇది కాదు అసలు ఈ క్వశ్చన్కి ఇది లాజిక్కే కాదు అసలు ఈ క్వశ్చన్కి లాజిక్ కాదనమాట ఇక లాజిక్ ఏమిటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టాలెంట్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేశారు ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఆల్ఫబెటిక్ ఆర్డర్ తెలుసు కదా ఏబిసిడీఈహెచ్ అలా ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేశారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే చూడండి ఫస్ట్ మనకి ఏం రావాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఏ రావాలి ఏ వచ్చింది తర్వాత ఈ రావాలి ఈ వచ్చింది తర్వాత ఎల్ రావాలి ఎల్ వచ్చింది తర్వాత ఎన్ రావాలి ఎన్ వచ్చింది తర్వాత టీ టీలు రెండిటీలు ఉన్నాయి కాబట్టి టీలు అప్పుడు ఆబ్యస్గా పక్కపక్కన వచ్చేస్తే అందుకని రెండింటి పక్క పక్కన వచ్చేసేమ్ అందుకనే ఇక లాజిక్ ఏమిటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి సేమ్ దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే అప్పుడు ఏమొచ్చింది ఐఎన్ పిఆర్ఎస్ ఐఎన్పిఆర్ఎస్టీ వచ్చింది ఓకే ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం వీటిని అరేంజ్ చేయాలి ఇక లాజిక్ ఏమిటంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని అరేంజ్ చేయాలి ఎవరైతే ఈ ఆల్ఫబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేయాలి అనే లాజిక్ తెలుసుద్దో వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మరి ఎవరైతే ఆ లాజిక్ని తెలుసుకోకుండా దీని ప్రకారం చేస్తారో వాళ్ళకు వచ్చే ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అందుకనే క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కన్ఫామ్గా ఏమొస్తుంది అని తెలిసాకే మీరు ఆన్సర్ పెట్టాలి కన్ఫామ్గా ఏం వస్తుంది తెలియకోకుండా మీరు ఆన్సర్ పెట్టకూడదు పెడితే అది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నితీష్ కుమార్ సార్ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు నితీష్ కుమార్ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్తాము డోంట్ వరీ ఓకే ఈ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ సర్టైన్ కోడ్ జెల్లెస్ ఈజ్ రిటర్న్ యాజ్ బిఎఫ్కేకేటివిపి హౌ వేజ్ హార్ట్ ఎన్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ హార్ట్ ఎన్ని ఏమని రాస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు ఓకేనా జెలస్ని ఏమంటారు చెప్పారు హార్ట్ ఎన్ని ఏమంటారు అడుగుతున్నారు చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది జెలస్ జలస్ ని ఏమని కోట్ చేశారంట బిఎఫ్ కే అవునా జెలస్ని ని ఏమైనా కోట్ చేశారంటే బిఎఫ్ కేకే టివిపి కోట్ చేశారు మనల్ని ఏం అడుగుతుందంటే హార్ట్ కోడేమో వద్దని అడుగుతున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ జలస్ అనే దాని నుంచి ఈ వెళ్ళవసిన చూడండి ఒకసారి ఇప్పుడు మీరు చూస్తే జలస్లో ఫస్ట్ త్రీ లీటర్స్ జేఈఏ జలస్లో లాస్ట్ త్రీ లీటర్స్ ఓయూఎస్ అవునా ఇప్పుడు మీరు చూస్తే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏకి ప్లస్ వన్ చేస్తే బి వచ్చుద్ది అవునా ఈకి ప్లస్ వన్ చేస్తే ఎఫ్ వచ్చుద్ది జేకి ప్లస్ వన్ చేస్తే కే వచ్చుద్ది అవునా జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ప్లస్ వన్ చేయాలి కాకపోతే ఏంటంటే క్రాస్గా చేస్తున్నారు ఏ ప్లస్ వన్ బి ఈ ప్లస్ వన్ ఎఫ్ జే ప్లస్ వన్ కే సేమ్ టు సేమ్ అలానే ఎస్కి ప్లస్ వన్ చేస్తే టీ వచ్చుద్ది యూకి ప్లస్ వన్ చేస్తే వి వచ్చుద్ది ఓకే ప్లస్ వన్ చేస్తే పి వచ్చుద్ది అవునా ఓయూఎస్ ఓయూఎస్ కదా ఈ ఓయూఎస్కి ఎస్కి ప్లస్ వన్ చేస్తే టీ వచ్చింది యూకి ప్లస్ వన్ చేస్తే వి వచ్చింది ఓకే ప్లస్ వన్ చేస్తే పి వచ్చింది అవునా సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎల్కి ఎల్కి ఎప్పుడైతే మీరు మైనస్ వన్ చేస్తారో ఎల్కి మైనస్ వన్ చేస్తే ఏమొచ్చుద్ది కే వచ్చింది ఓకేనా ఎల్కి మైనస్ వన్ ఎల్కి మైనస్ వన్ చేస్తే కే వచ్చుద్ది అంటే ఫస్ట్ త్రీ లీటర్స్కి ప్లస్ వన్ చేసాము లాస్ట్ త్రీ లీటర్స్కి ప్లస్ వన్ చేసాము మధ్యలో ఉన్న దానికి ఏం చేసామంటే మైనస్ వన్ చేసాము సేమ్ లాజిక్ ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి సేమ్ లాజిక్ చూడండి సేమ్ లాజిక్ ఫాలో అయితే హార్ట్ టెన్ హెచ్ఈఏఆర్టిఈఎన్ అవునా ఇప్పుడు సేమ్ ఈ లాజిక్ ఫాలో అయిపోండి ఫాలో అయిపోతే ఫస్ట్ త్రీ లీటర్స్ లాస్ట్ లీటర్స్ మధ్యలో లీటర్స్కి మనం ఏం చేయాలి మైనస్ వన్ చేయాలి ఫస్ట్ త్రీ లీటర్స్కి ప్లస్ వన్ చేయాలి ఏ ప్లస్ వన్ చేస్తే ఏమొచ్చుంది బి ఈ ప్లస్ వన్ చేస్తే ఏమొచ్చుంది ఎఫ్ హెచ్ ప్లస్ వన్ ఏమొచ్చుద్ది ఐ సేమ్ టు సేమ్ అనయి ఎన్ ప్లస్ వన్ ఓ ఈ ప్లస్ వన్ ఎఫ్ టీ ప్లస్ వన్ యు ఆర్ మైనస్ వన్ ఆర్ మైనస్ వన్ చేసేమొచ్చుది క్యూ అవునా కదా అప్పుడు దీనికి ఆన్సర్ ఏమొచ్చి చెప్పండి అప్పుడు ఆన్సర్ ఏమొచ్చంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ బిఎఫ్ఐ క్యూఓఎఫ్యూ అవునా ఇక్కడేమో ప్లస్ వన్ చేసాము ఇక్కడేమో ప్లస్ వన్ చేసాము ఇక్కడ మైనస్ వన్ చేసాము బిఎఫ్ఐ క్యూఓఎఫ్యూ బిఎఫ్ఐ క్యూఓఎఫ్య్యూ ఆప్షన్ టూ ఆన్సర్ అవుద్ది ఓకేనా చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట బిఎఫ్ఐ క్యూఓఎఫ్యూ బిఎఫ్ఐ క్యూఓఎఫ్యూ చూడండి ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పేశారు బిఎఫ్ఐ క్యూఓఎఫ్యూ ఓకే నెక్స్ట్ ఈ ఈ ఈ క్వశ్చన్ అనమాట ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా ఈ మోడల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ వస్తుంటాయి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే మీకు డైరెక్ట్గా ఫైవ్ మార్క్స్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ ఓకే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం చూడండి ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి ఏమి మీరు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డైరెక్ట్గా ఫైవ్ కొంచెం ఇచ్చారు ఓకే ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫైవ్ మార్క్స్ ఇలాంటి క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎవరైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా బ్యాంక్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ అన్నమాట చూడండి ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమని చెప్తున్నారు ఒక కోడెడ్ లాంగ్వేజ్ ప్రకారం ఫర్ ప్రాఫిట్ ఆర్డర్ నౌ ఫర్ ప్రాఫిట్ ఆర్డర్ నౌని ఏమని కోట్ చేశారంటే హెచ్ఓ జేఏ వైఈ జిఏ అని కోట్ చేశారు అలానే రైట్ నౌ ఫర్ హిమ్ ఏమని కోర్ట్ చేశారంటే జిఏ బిఈ జేఏఎస్సి అని కోర్ట్ చేశారు అలానే ప్లేస్ ఆర్డర్ ఫర్ ప్రాఫిట్ దీన్ని ఏమని కోర్ట్ చేశారంటే జిఏ బిఐ హెచ్ఓ వైఈ అని కోట్ చేశారు నెక్స్ట్ ఓన్లీ ఇన్ రైట్ ఆర్డర్ దీన్ని ఏమని కోర్ట్ చేశారంటే విఈ డియు వైఈ జెడ్ ఓ అని కోడ్ చేస్తారు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హిమ్ హిమ్కి కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు నెక్స్ట్ అలానే వాట్ డస్ బిఐ స్టాండ్స్ ఫర్ బిఐ అనేది దేనికి కోడ్ అని అంటున్నారు అనే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆర్డర్ ఆర్డర్కి కోడ్ ఏమిటి అంటున్నారు నెక్స్ట్ అలానే ఎఫ్ఓ విఏ కుడ్ బి ద కోడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫ్ఓ విఏ అనేది దేనికి కోడ్ అవుతుంది అంటారు అలానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిప్రజెంట్ ఓన్లీ ఫర్ నౌ ఓన్లీ ఫర్ నౌకి కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు ఓకేనా ఈ ఐదు ప్రశ్నలకి ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్ అనమాట ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్ ఎలా చెప్పాలి జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇలాంటి ప్రశ్నలకి టైం వేస్ట్ చేస్తుంటారు టైం వేస్ట్ ఎలా చేస్తారో చెప్తాను చూడండి జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిలో ఎక్కువగా రిపీట్ అయిన వర్డ్ ఏంటో చూస్తారు ఎక్కువగా రిపీట్ ఎక్కువ రిపీట్ అంటే ఇక్కడ మొత్తం మీకు నాలుగు స్టేట్మెంట్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు స్టేట్మెంట్స్లో రిపీట్ అయిన వర్డ్ ఏమైనా ఉందా అని చూస్తారు ఒకవేళ నాలుగు స్టేట్మెంట్లో రిపీట్ అయిన వర్డ్ లేకపోతే అప్పుడు మూడు స్టేట్మెంట్స్లో రిపీట్ అయిన వర్డ్ ఉందా అని చూస్తారు ఒకవేళ మూడు కూడా లేకపోతే రెండు స్టేట్మెంట్స్లో రిపీట్ అయిన వర్డ్ ఉందా అని చూస్తారు అలా వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఎక్కువగా రిపీట్ అయిన వర్డ్ ఏమిటి ఎక్కువగా రిపీట్ అయిన వర్డ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఎక్కువగా రిపీట్ అయిన వర్డ్ ఏమిటి అని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువగా రిపీట్ అయిన వర్డ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎక్కువగా ఏ వర్డ్ రిపీట్ అయ్యింది అంటే చూడండి ఆర్డర్ అవునా ఆర్డర్ అవునా ఆర్డర్ ఆర్డర్ అనేది మొత్తం మీకు మూడు సార్లు వచ్చింది నాలుగు స్టేట్మెంట్స్కి గాను ఆర్డర్ మూడు సార్లు వచ్చింది మరి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు తెలుసుకోవాల్సింది ఆర్డర్కి కోడ్ ఏమిటో చెప్పాలి అంటే మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు సార్ ఆర్డర్ అంటే వయ్ సార్ అంటారు మరి దీని ప్రకారం వై అయితే మరి దీని ప్రకారం ఇవ్వాలి దీని ప్రకారం బిఏ అవ్వాలి మరి దీని ప్రకారం అవ్వాలి దీని ప్రకారం జెడ్ ఓ అవ్వాలి అవునా కదా ఎందుకంటే ఇక్కడేమో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది అందుకనే వై అన్నారు ఇక్కడేమో ఫస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది అందుకనే బిఏ అన్నారు ఇక్కడేమో లాస్ట్లో ఉంది అందుకని జెడ్ ఓ అన్నారు మరి ఇంతకీ ఆర్డర్ అంటే వయఈనా బిఏయా ఓనా ఏం పెట్టాలి మొత్తం అన్నీ తప్పులే అవునా కదా అందుకనే మీరు కంపేర్ చేసేటప్పుడు కంపారిజన్ చేసే విధానం ఇది కాదు మీరు ఈ కోడ్ని కంపేర్ చేసేటప్పుడు కంపేర్ చేసే విధానం ఏమిటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడెక్కడైతే రిపీట్ అయిందో సేమ్ టు సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మీరు అదే స్టేట్మెంట్స్లో చెక్ చేయాలి అలా చెక్ చేసి ఏమవుతుందో చెప్పాలి ఇప్పుడు మీరు చూడండి ఆర్డర్ ఏమైంది ఆర్డర్ అనేది ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో ఉంది అవునా ఆర్డర్ ఫస్ట్ దాంట్లో ఉంది థర్డ్ దాంట్లో ఉంది ఫోర్త్ దాంట్లో ఉంది మరి ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో ఆర్డర్ ఉంది కాబట్టి ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో కామన్గా ఏమైందో చూడండి కామన్గా చూడండి ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో సారీ ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో కామన్గా ఏం కనిపిస్తుంది ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో కామన్గా గేమ్ కనిపించింది చూడండి వైఈ వై అవునా ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో కామన్గా మీకు వైఈ కనిపించింది అంటే దాని మీనింగ్ ఏమిటి ఆర్డర్ ఆర్డర్కి కోడేమొద్ది ఆర్డర్కి కోడేమొద్ది అంటే వైఈ అవుతుంది అవునా కదా నెక్స్ట్ అలానే ఎక్కువసార్లు రిపీట్ అయిన వర్డ్ ఏంటి చూడండి ఎక్కువసార్లు రిపీట్ అయిన వర్డ్ ఎక్కువసార్లు రిపీట్ అయిన వర్డ్ నెక్స్ట్ ఏముంది అని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువసార్లు రిపీట్ అయింది చూడండి ఫర్ర ఎక్కడొచ్చింది ఫర్ ఎక్కడొచ్చింది ఫర్ ఎక్కడొచ్చింది అవునా ఫర్ర అనేది ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో ముడిట్లో వచ్చింది మరి ఫర్ర అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్లో కామన్గా ఏముందో చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్లో కామన్గా చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్లో కామన్ ఏం కనిపిస్తుంది జిఏ 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 అవునా అంటే ఫర్కీ కోడ్ ఏమిటి అంటే అప్పుడు మీరు జిఏ అని చెప్తారు అవునా ఇలా ఏమిటంటే మీరు వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళాలి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నిటికీ కనుక్కోవాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన ఏమిటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నింటినీ కనుక్కోవడం అనేసి మీకు ఏం కావాలో అవే కనుక్కోవాలి జనరల్గా అయితే ఇలా చేయాలి ఒక్కొక్కటి వన్ బై వన్ చూసుకుంటూ కానీ ఎగ్జామినేషన్లో మనకి అంత టైం లేదే అవసరం అయినవి అవసరం లేనివి అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామినేషన్లో అందరికి టైం ఉందా లేదు అందుకనే మీరు ఎగ్జామినేషన్లో ఇవన్నీ చేయకూడదు ఎగ్జామినేషన్లో మీకు ఏం కావాలో దాన్ని మాత్రమే టార్గెట్ చేయాలి ఓకేనా దాన్ని మాత్రమే టార్గెట్ చేసి చెప్పాలి చూడండి ఒకసారి ఇప్పుడు నేను డైరెక్ట్గా నాకు ఏం కావాలో అవే చూస్తాను నేను అన్నీ చూడడం ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్లో హిమ్ అంటే ఏమిటి అని అడుగుతారు హిమ్ వాట్ ఈస్ కోడ్ ఫర్ హిమ్ ఇప్పుడు నేను వచ్చి వెంటనే అసలు హిమ్ అనే పదం ఎక్కడ ఉందో చూస్తాను హిమ్ చూడండి ఉందో హిమ్ అనే పదం ఎక్కడ ఉందో చూడండి హిమ్ అనే పదం చూస్తే కనుక ఓన్లీ సెకండ్ దాంట్లో మాత్రమే కనపడుతుంది ఓన్లీ సెకండ్ దాంట్లో సెకండ్ దాంట్లో తప్ప ఇంకెక్కడ హిమ్ అనేది లేదు మరి హిమ్ అనేది ఓన్లీ సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి హిమ్కి సంబంధించిన కోడ్ హిమ్కి సంబంధించిన కోడ్ కూడా ఓన్లీ సెకండ్ దాంట్లోనే కనపడాలి ఓన్లీ సెకండ్ దాంట్లో మాత్రమే ఉండాలి అవునా ఇక్కడ మీరు చూస్తే జిఏ జి అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఆన్సర్ కాదు విఈ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఆన్సర్ కాదు జేఏ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆన్సర్ కాదు ఎస్ఈ చూడండి ఎస్సీ ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు ఎస్సీ సెకండ్ దాంట్లో తప్ప ఇంకెక్కడా లేదు కాబట్టి వెంటనే అప్పుడు నేను హిమ్కి ఆన్సర్ ఏమిటంటే ఎస్సీ అని చెప్పేస్తాను జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే మనకి ఏం కావాలో అది మాత్రమే మనకేం కావాలో అది మాత్రమే అనమాట ఇంకేమీ చేయకూడదు ఓకేనా ఏం డౌట్ చెప్పండి ఆల్రెడీ చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఎస్సీ 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 అని చెప్తున్నారు గ్రేట్ సార్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ గుడ్ రాజా రాజమ్మరోజ్ సాయి సాయిరామ్ ఎస్ సాయిరామ్ యాక్చువల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం అంత బ్రీఫ్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం వెంటనే ఆన్సర్ పెట్టేయాలి ఇప్పుడు నేను ఏమిటంటే ఎలా చెప్పాలని మీకు అర్థమవ్వాలి కానీ నేను చెప్పాను ఇది ఫైవ్ మార్క్ క్వశ్చన్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ అనమాట ఇవి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ ఇవి హిమిక అయిపోయింది ఆన్సర్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ బీఐ బిఐ స్టాండ్స్ ఫర్ అంటున్నారు బిఐ దేనికి స్టాండ్ అవుద్ది అంటున్నారు బిఐ చూడండి బీఐ ఫర్ అంటే అసలు బీఐ ఎక్కడుందో చూడండి బీఐ ఎక్కడుందో చూడండి బీఐ బిఐ ఇక్కడ చూస్తే కనుక థర్డ్ దాంట్లో బిఏ ఉంది థర్డ్ దాంట్లో థర్డ్ దాంట్లో ఒక్కటే ఉంది బీఐ అనేది థర్డ్ దాంట్లో తప్ప ఇంకెక్కడా కనిపించట్లేదు బీఐ అనేది థర్డ్ దాంట్లో తప్ప ఇంకెక్కడా కనపట్టలేదు అందుకే జాగ్రత్తగా అబ్జర్స్ చేయండి థర్డ్ దాంట్లో మాత్రమే ఉన్న వర్డ్ చూడండి ప్లేస్ చూడండి ప్లేస్ ప్లేస్ అనేది థర్డ్ దాంట్లో ఉంది థర్డ్ కానీ ఇంక కనిపిస్తుందా థర్డ్ కాకోకుండా ఇంకెక్కడ కనిపించలే ఆర్డర్ అనేది థర్డ్ కాకుండా ఫస్ట్లో కూడా ఉంది ఫర్ రిపీట్ అయింది ప్రాఫిట్ రిపీట్ అయింది ఓన్లీ ప్లేస్ మాత్రమే థర్డ్ దాంట్లో ఉంది ఇంకెక్కడా లేదు అందుకనే బిఐ అనేది థర్డ్ దాంట్లో మాత్రమే ఉంది ప్లేస్ అనేది థర్డ్ దాంట్లో మాత్రమే ఉంది అప్పుడు వెంటే బిఐ అంటే ఏమిటంటే ప్లేస్ అని పెట్టేస్తాం ఇలా చేయడం వల్ల ఏమిటంటే మనకు కావాల్సింది ఒకటే చేస్తాం మనం అన్నీ చేయం మీకు ప్రొసీజర్ ఏమిటి అంటే ఇందా నేను చెప్పిన దాని ప్రకారం అన్నీ చేసుకుని వెళ్ళాలి ప్రొసీజర్ కానీ ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్నీ చేస్తూ వెళ్తే మనకి టైం వేస్ట్ అయిపోద్ది అందుకనే మనకి కావాల్సినవి మాత్రమే మనం చూస్తాం నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ కోడ్ ఫర్ ఆర్డర్ ఆర్డర్ అంటే ఏమిటి అంటున్నారు ఆర్డర్ మనం ఆర్డర్ చూస్తే కనుక ఆర్డర్ ఎక్కడుంది ఫస్ట్ దాంట్లో ఉంది ఆర్డర్ ఎక్కడుంది థర్డ్ దాంట్లో ఉంది ఆర్డర్ ఎక్కడ ఉంది ఫోర్త్ దాంట్లో ఉంది ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో కామన్గా ఏముంది ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో కామన్గా వైఈ ఉంది అప్పుడు ఆర్డర్కి కోడ్ ఏమిటి అంటే వైఈ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఆర్డర్కి కోడ్ వైఈ ఎక్కడ ఉంది దానికి సంబంధించింది ఎక్కడ కామన్గా ఉందో చూసుకుంటారు అంతే దాని తప్ప ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఆర్డర్ మనకి ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో ఉంది ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో కామన్గా ఏముంది వైఈ ఉంది ఆన్సర్ పెట్టేస్తారు వై అని నెక్స్ట్ ఎఫ్ఓ విఈడియూ కుడ్ బి ద కోడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫ్ఓ విఇడియూ అని దేనికి కోడ్ అవుతుంది అంటారు ఒకసారి చూడండి ఎఫ్ఓ ఫస్ట్ ఎఫ్ఓ ఇచ్చారు కదా ఎఫ్ఓ చూడండి ఒకసారి ఇక మీరు చూస్తే కనుక అసలు మీకు ఎక్కడ ఎఫ్ఓ అనేది కనపట్టలేదు చూడండి ఎఫ్ఓ అసలు ఎక్కడ లేదు ఎఫ్ఓ లేదు కాబట్టి మనకి వచ్చే వర్డ్ అయితే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఎఫ్ఓ అనేది మనకి లేదు ఎఫ్ఓ అనేది మనకి లేదు కాబట్టి ఎఫ్ఓకి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఎఫ్ఓకి సంబంధించిన కోడ్ అనేది మనకి ఇక్కడ లేనిది కనపడాలి లేనిది అర్థమైందా లేనిది కనపడాలి ఓకే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విఈ అంటే ఏంటో తెలుసా మీకు విఈ విఈ చూడండి ఎక్కడ ఉందో విఈ జాగ్రత్తగా చేయండి విఈ మీరు చూస్తే కనుక ఇక్కడ విఈ ఉంది ఇక్కడ విఈ ఉంది అవునా అంటే మనకి సెకండ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో మాత్రమే ఉండాలి సెకండ్ ఫోర్త్ మాత్రమే ఉండాలి విఈ చూడండి సెకండ్ ఫోర్త్ మాత్రమే సెకండ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో మాత్రమే కనపడాలి సెకండ్ ఫోర్త్ మాత్రమే కనిపించాలి సెకండ్ ఫోర్త్ మాత్రమే అంటే మనకి సెకండ్లో ఫోర్త్లో మాత్రమే ఉన్నది ఏమిటంటే రైట్ రైట్ అనే వర్డ్ ఒకటే సెకండ్ ఫోర్త్ మాత్రమే ఉంది అవునా కదా సెకండ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో కామన్గా కనిపించింది ఏమిటంటే రైట్ అంటే విఈ అంటే ఏమిటంటే రైట్ మన ఆప్షన్లో ఖచ్చితంగా రైట్ అనే వర్డ్ ఉండాలి ఇక్కడ రైట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ రైట్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ రైట్ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ఇక్కడ కూడా రైట్ ఉంది అవునా ఇక్కడ చూడండి జాగ్రత్తగా చేస్తే ఇక్కడ మీకు రైట్ ఉంది ఇక్కడ రైట్ ఉంది మీకు అవునా ఇక్కడ కూడా రైట్ ఉంది అంటే ఆన్సర్ ఫస్ట్ అయిన అవ్వాలి ఫోర్త్నవ్వాలి ఇప్పుడు మీకు ఆల్రెడీ విఈ అంటే ఏంటో తెలుసు అయిపోయింది డియు డియూకి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ డియు అంటే ఇన్ అని ఇచ్చారు ఇక్కడ కూడా డియు అంటే ఇన్ అని ఇచ్చారు అంటే మీకు ఇక్కడ ఇక్కడ కామన్గా డియూకి సంబంధించి ఇన్ అనే కోడ్ ఉంది మరి ఇప్పుడు ఆన్సర్ ఎలా డిసైడ్ అంటే ఎఫ్ఓని బట్టి డిసైడ్ అవుతుంది ఎఫ్ఓ అనేది యాక్చువల్లీ ఇక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి మన ఆన్సర్లో ఇక్కడ లేని వర్డ్ కావాలి లేని వర్డ్ మరి లేని వర్డ్ కావాలి కాబట్టి ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే స్పిరిట్స్ స్పిరిట్స్ అనే వర్డ్ అసలు ఇక్కడ లేదు స్పిరిట్స్ అనే వర్డ్ లేదు ఇక్కడ మీరు చూస్తే కనుక ప్లేస్ ప్లేస్ అనే వర్డ్ మనకి ఉంది ప్లేస్ క్వాలిటీ మనం కోడ్ బిఏ అని కూడా చెప్పాం అవునా కదా బీఏకి కోడ్ ప్లేస్ అని చెప్పాం కదా మరి ఇప్పుడు బీఏకి కోడ్ ప్లేస్ అయితే అప్పుడు ఎఫ్ఓ రాదు కదా ఎఫ్ఓ రాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది మరి ఫోర్త్ రాంగ్ ఆన్సర్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఫస్ట్ దే ఆన్సర్ అయిపోద్ది ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎఫ్ఓకి కోడ్ లేదు కదా మనం ఆన్సర్ ఎలా పెట్టాలనుకుంటారు అలా అనుకోకూడదు ఎందుకంటే కోడ్ లేకపోయినా సరే మనకి ఇక్కడ లేని వర్డ్ ఇక్కడ లేని వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇప్పుడు ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి బ్లడ్ రిలేషన్ చెప్పండి సార్ నెక్స్ట్ క్లాస్లో బ్లడ్ రిలేషన్ కూడా చెప్తాము ఓకేనా ఇప్పుడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిప్రజెంట్ ఓన్లీ ఫర్ నౌ ఓన్లీ ఫర్ నౌ అనే దానికి సంబంధించి కోడ్ ఏమవుద్ది అంటున్నారు ఓన్లీ ఫర్ నౌ చూడండి ఒకసారి ఓన్లీ ఫర్ నౌ అన్నారు కాబట్టి అసలు ఓన్లీ అంటే ఏమిటో చూడండి ఒకసారి ఓన్లీ అంటే ఏమిటో చూడండి ఓన్లీ ఫర్ నౌ ఫస్ట్ ఫర్ చూడండి ఫర్ ఫర్ ఎక్కడ ఉంది ఫస్ట్లో ఫర్ర సెకండ్లో ఉంది ఫర్ర థర్డ్లో ఉంది ఫర్ర అంటే ఏమిటి జిఏ ఓకేనా ఫర్ అంటే జిఏ అండ్ మన ఆప్షన్లో జిఏ ఉండాలి చూడండి మన ఆప్షన్లో జిఏ ఇక్కడ జీఏ లేదు ఇక్కడ జిఏ ఉంది ఇక్కడ జీఏ ఉంది ఇక్కడ జిఏ ఉంది ఓకేనా అంటే ఫస్ట్ ఆప్షన్లో జిఏ లేదు కాబట్టి ఎలిమిట్ అయిపోయింది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్స్లో జిఏ ఉంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి చూడండి నెక్స్ట్ ఏంటంటే నవ్వు నవ్వుకి ఏమవుతుంది చూడండి నవ్వు నవ్వు ఎక్కడ ఉందో చూడండి నవ్వు ఇక్కడ మీరు చూస్తే కనుక నవ్వు ఫస్ట్ దాంట్లో ఉంది నవ్వు సెకండ్ దాంట్లో ఉంది నవ్ ఫస్ట్ సెకండ్ ఇంకెక్కడ ఉందా నవ్ ఫస్ట్ సెకండ్ తప్ప ఇంకెక్కడా లేదు మరి ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉండాలి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నది కామన్గా ఏమిటి ఫస్ట్ సెకండ్ మాత్రమే కామన్గా ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మాత్రమే కామన్గా ఉన్నది జేఏ అవునా కదా ఫస్ట్ సెకండ్ మాత్రమే కామన్గా జేఏ అండ్ నవ్వు అంటే జేఏ మన ఆప్షన్లో జేఏ ఉండాలి ఇక్కడ ఆప్షన్లో జేఏ లేదు అవునా ఇక్కడ ఆప్షన్లో జేఏ ఉంది ఇక్కడ ఆప్షన్లో జేఏ లేదు అప్పుడు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి మన ఆప్షన్లో జేఏ లేదు కాబట్టి ఒకే ఒక ఆప్షన్లో జేఏ ఉంది ఆటోమేటిక్గాది ఆన్సర్ అయిపోద్ది జెడ్ ఓ జీఏ జేఏ ఆన్స్ అయిపోద్ది అంతే దట్స్ ఇట్ అర్థమైందా మీరు ఏవైతే ఇక్కడ ఆల్రెడీ మీకు ఉన్నాయో ఈ ఓన్లీ ఫర్ నౌలో మీకు ఓన్లీ అంటే ఏమిటో తెలిస్తే ఓన్లీ చూడండి ఫర్ చూడండి నవ్వు చూడండి అలా మీరు వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీకు ఓన్లీ అంటే ఏమిటో డెఫినెట్గా తెలియదు ఓన్లీ అంటే ఖచ్చితంగా ఏమొద్దో తెలియదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఫర్ర అంటే ఏమిటి నవ్వు అంటే ఏమిటో చూడండి ఇప్పుడు మనకి ఫర్ర అంటే ఏమొచ్చింది జిఏ వచ్చింది నవ్వు అంటే ఏమిటి వచ్చింది జేఏ వచ్చింది మరి జిఏ జేఏ రెండు ఆప్షన్ ఉండాలి జిఏ జేఏ రెండు ఆప్షన్ ఉంది ఒకే ఒక ఆన్సర్ వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు అంతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ వస్తాయి ఇలాంటి కూడా మీరు చాలా చాలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు ఓకే సో దీంతో మనకి క్లాస్ ఎండ్ అయిపోయింది ఈ క్లాస్ అనేది ఏవైతే మనం కోడింగ్ అండ్ ఈ ఈరోజు క్వశ్చన్స్ చెప్పామో ఇవన్నీ ఏమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట ఇవి కాకోకుండా కోడింగ్ అండ్ ఇం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు అది ప్రీవియస్ పేపర్స్ వస్తే మీకు అర్థమవుతుండదు లేదని కూడా మీరు ఒకసారి చందంలో యాప్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేస్తే కనుక మీకు కంప్లీట్గా అసలు కోడింగ్ అండి కూడా సంబంధించి ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి ఏమిటనేది అనేది మీకు ప్రతిదీ కూడా క్లియర్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేట్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా నేను చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే ఒకవేళ మీరు ఎవరైనా కనుక ఇంటర్ స్టూడెంట్స్ కోర్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ జస్ట్ ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్కే ఆఫర్లో పెట్టడం జరిగింది ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్కి మీకు మొత్తం కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది దీంట్లో మీకు మొత్తం అర్థమెటిక్ రీజనింగ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామేషన్కి ఉపయోగంగా ఇంగ్లీష్ మీడియం సపరేట్ బైలెంగల్ తెలుగు మీడియం వాళ్ళు సపరేట్ ఇద్దరికీ సపరేట్ సెపరేట్ బ్యాచ్స్ ఉంటాయి అన్నమాట మీరు జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీకు కంప్లీట్ డీల్స్ చెప్తారు మర్చిపోవద్దు ఈ బ్యాచ్స్ అనేవి మీరు ఎస్ఎస్సి రాసినా బ్యాంక్ రాసిన రైల్వే రాసినా పోలీస్ రాసినా కానిస్టేబుల్ రాసిన ఏది రాసినా సరే అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్లో క్లాస్ చెప్పడం జరుగుతుందనమాట ఒకవేళ మీరు కనుక కంప్లీట్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే కంప్లీట్ కోర్సెస్ బ్యాంక్ కంప్లీట్ కోర్స్ మూడు వేల ఐదు వందలు ఎస్ఎస్సీ కంప్లీట్ కోర్స్ మూడు వేల ఐదు వందలు రైల్వే మూడు వేల ఐదు వందలు కాంబో అండ్ బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే కాంబో కోర్స్ మూడు వేల ఐదు వందలు సీసాట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న కనుక దీనికి కూడా మూడు వేల ఐదు అనమాట ఇవన్నీ సిక్స్ మంత్స్ బ్యాచెస్ దీంట్లో మీకు క్లాసెస్ మొత్తం చెప్తారు బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ కి అన్ని సబ్జెక్టులు చెప్తారు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామినేషన్ ఇస్తారు అలానే ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామినేషన్ కూడా ఇస్తారన్నమాట ఒకవేళ మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని అనుకునే ప్రతి ఆస్పెంట్కి చందన్లో ఉంటుంది మీరు ఒకవేళ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కనిపించిన నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు కోర్స్లో కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు లేదనుకుంటే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకుని మీ యాప్లో కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉండే కనుక కాల్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం అంతవరకు మర్చిపోకోకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ కుదిరితే ఈ వీడియోని లింక్ తీసుకువెళ్ళిపోయి మీ వాట్సాప్ స్టాట్స్ కింద కూడా పెట్టుకోండి మీ ద దెక్స్ సెషన్ అంటిల్ దెన్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్